ప్రభాకరం గారు, ప్రభాకరం గారు. ఎవరు, ఎవరండి? ప్రభాకరం గారు లేరమ్మా. అన్నయ్య స్నానం చేస్తున్నాడు, కూర్చోండి. పర్వాలేదమ్మా, నేను డాక్టర్ రామేశం గారి తమ్ముణ్ణి. ఇది నా భార్య. డాక్టర్ గారు వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చారు కదా, లక్షణానువర్తం చేసుకుంటున్నారు. మిమ్మల్ని తప్పకుండా రమ్మని చెప్పమన్నా. భోజనానికి పేరంటానికి తప్పకుండా రండమ్మా. అలాగేనండి, ఉండమ్మా. వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకోమ్మా. ఎడం చేత్తో దేవుడి ప్రసాదం తీసుకోకూడదమ్మా. నాకు తెలుసండి, కానీ మా చెల్లెలు అడంచేతో ప్రసాదం తీసుకున్నా, పూజ చేసినా, హారతి ఇచ్చినా ఆ దేవుడు కోపం రాదులేండి. ఇవ్వండి. మాకు తెలియదు బాబు, తీసుకోమ్మా. ముఖంలో లక్ష్మీ తలొట్టుపడుతుంది. కుందనప్ప బొమ్మ లాంటి ఈ పిల్లకు ఈ కాస్త లోపం పెట్టాలా భగవంతుడు? పుట్టడం బంగారు బొమ్మలాగే పుట్టిందమ్మా. చిన్నప్పుడు ప్రమాదంలో ఒక చెయ్యి అది పోగొట్టుకుంది. రెండు కళ్ళల్లా చూసుకుంటున్న ఇద్దరు కొడుకుల్లో ఒకడిని నేను పోగొట్టుకున్నాను. అయ్యో పాపం, అలాగా ఏమిటి, మంచి వాళ్ళకే వస్తాయి కష్టాలని. వెళ్ళొస్తామమ్మా. అలాగే అందరూ తప్పకుండా రండమ్మా, వెళ్ళొస్తామండి. అన్నయ్య ఇది పట్టుకో, తిను. దేవుడి ప్రసాదం కళ్ళకద్దుకుని తిను, నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. దీన్ని తింటే నాకు ఉద్యోగం వస్తా? ముమ్మాటికి. అయితే నేను తిన్ను. ఏ, ఇది డబ్బు పెట్టుకున్న ప్రసాదం, దీన్ని తింటే ఆ ఉద్యోగం కూడా డబ్బు అడుగుతుంది. నార్మల్ నార్తరు. నువ్వు నోతరు. ఓ పరమభక్తురాలా, దివ్య తేజో విరాజమాన చంద్రకందర్ప సదృశ్య రూపరేఖ కళా విలాస భాసరుండైన. అంటే ఏమిటి అంటే? అంటే గొప్ప తేజస్సుతో మెరిసిపోయే చంద్రుడు మన్మధుడు లాంటి రూపగుణ సౌందర్యాలు కలిగిన కలిగిన భర్త నీకు లభించుగాక. అమ్మా ఈ ప్రసాదం కలగదు, నోట వేసుకో. చిన్నతనంలో తప్పిపోయిన నీ పెద్ద కొడుకు కూడా తిరిగి నీకు లభించుగాక. అంతకంటే నాకు కావలసిందేముంది నాయన? ఆ రోజు కోసమే నేను ఇంకా బతుకున్నాను. వాడు తిరిగి వచ్చి నీకు ఉద్యోగం వచ్చి దీనికి పెళ్ళైతే నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు? హాయిగా నిశ్చింతగా కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటాను. అమ్మా, నువ్వు హాయిగా కృష్ణారామ అంటూ కూర్చుని నీ పక్కన అన్నయ్యను కూడా గోవిందా నారాయణ అంటూ కూర్చోబెట్టుకో. ఆ ఇంటర్వ్యూకి టైం కాస్త గోయిందా? అమ్మో మాటలు పడి మర్చిపోయాను, ఇంటర్వ్యూకి వెళ్ళిపోలే. క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన. అలాగే తప్పకుండా ఉంటాను. నమస్కారం. నమస్కారం సార్. ఎస్, యు ఆర్ మిస్టర్ ప్రభాకర్? అవును సార్, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. టైపు షార్ట్ హ్యాండ్ హైర్ పాస్ అయ్యాను. ఈ పోస్ట్ కి అప్లై చేసిన వాళ్ళు నీకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా సార్. నేను చాలా భేదవాణ్ణండి. ఈ దేశంలో 190 మంది భేదవాళ్ళేనయ్యా సార్. మా కుటుంబానికి సంపాదించామన్నాను ఒక్కనే, పైగా నాకు పెళ్లి చేసిన ఒక చెల్లెలు కూడా ఉంది. ఈ ఉద్యోగానికి జీతం ఎంతో తెలుసా? నెలకి 450 రూపాయలు, అంటే సంవత్సరానికి 5400. 30 ఏళ్లకి ఇంక్రిమెంట్స్ తో కలుపుకుని 200,000. ఇవిగాక పెన్షన్లు, ప్రమోషన్లు, ఇంకా చాలా సౌకర్యాలు ఉన్నాయి. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి ఉద్యోగాన్ని అప్పనంగా ఎవరన్నా ఇస్తారటయ్యా? ఇస్తామని పేపర్లో ప్రకటించారు కదా సార్. అవునయ్యా, తగిన అర్హతలు ఉన్న వాళ్ళకి ఇస్తానన్నాం. దేవుడైనా ఫలం, పుష్పం, తోయం ఏదో ఒకటి లేదే కరుణించడు. చూడు, ఈనాడు కాలేజీలో సీటుకి, ఓటుకి, చివరకు శ్మశానంలో చోటు కూడా ఒక రేటు ఉందయ్యా. పాడేవలాంటి ఉద్యోగం ఊరికే వస్తుందా? ఆవుకైనా ఇంత గడ్డి వేస్తేనేగా పాలిచ్చేది. అది పసుపు కదా సార్, అందుకని గడ్డి వేస్తాం. మనిషికి ఏమేస్తాం సార్? మిస్టర్ రావు, నాకైతే నీకు సాయం చేద్దామనే ఉంది, కానీ ఇది నా ఒక్కరి చేతిలో పని కాదు. నేను నా పైవాణ్ణి చూడాలి, ఆయన ఆయన పైవాణ్ణి చూడాలి, ఆ పైవాణ్ణి ఆయన చూడాలి. సార్, అందరికంటే ఆ పైవాణ్ణి మీరెప్పుడు చూస్తారు? అంటే నేను ఎప్పుడు చూస్తానని అడుగుతున్నావా? అవును సార్. మీలాంటి వాళ్ళు చస్తారు కానీ దేశం బాగుపడతాం. వస్తా. ధర్మయ్యన్నయ్య గారా, రండి రండి. ఇదేనా రావడం? ఇప్పుడే విశాఖపట్నం నుంచి డైరెక్ట్ గా వస్తున్నాను తల్లి. వస్తూ వస్తూ మన సీతమ్మకు మంచి సంబంధం తీసుకొచ్చాను. సంబంధమా? ఎవరన్నయ్య గారు? ఏ ఊరు? ఎవరబ్బాయి? పిల్లవాడు ఎలా ఉంటాడు? ఉద్యోగం ఏదైనా చేస్తున్నాడా? అబ్బా చూసావా,
సంబంధం అనగానే గుక్క తిప్పుకోకుండా వివరాలు అడుగుతున్నావు గాని పెద్ద ప్రాణం ఎండలో పడి వచ్చాడే అని అసలు మంచి నీళ్ళని ఇచ్చావా? ఇదిగో మా సీతమ్మ తల్లిదూడు మీరు కడుపు చల్లగా చల్లని మజ్జిగిచ్చింది, అందుకే దానికి బంగారం లాంటి సంబంధం తెచ్చాను. నమస్కారం అమ్మ గారు. నమస్కారం. రావయ్య రా రా రా. ఏమిటి ఏదో సంబంధం అంటున్నారు? అవును రావయ్య మంచి కుర్రాడు. ఇదిగో ఈ ఫోటో చూడు. బిఏ పాస్ అయ్యాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, పేరు చక్రపాణి. పైగా కాస్త కూర్చు ఆస్తి ఉంది. మీరు చెప్పేవన్నీ చూస్తుంటే మనం తూగలమా అని భయంగా ఉందన్నయ్య గారు. ఆ భయం నీకేం అక్కర్లేదమ్మా, పిల్లవాడు నయా పైసా కట్నం పుచ్చుకొని అన్నాడు. చదువు సంస్కారం సాంప్రదాయం హోదా అన్నీ ఉన్నవాడు. కాకపోతే రెండో పెళ్లి, ఓ మూడేళ్ల పాప కూడా ఉంది. రెండో పెళ్ళ చూస్తూ చూస్తూ రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేద్దామంటారా? రెండో పెళ్ళి అంటే అతను ఏమైనా పళ్ళు ఊడిపోయిన మోసరాడు అనుకున్నావా? పట్టు మరి పాతికేళ్ళన్నా లేవు. మన ప్రభాకరం వయస్సే, వీడికి ఇంకా పెళ్లే కాలేదు. అయినా మన పిల్లకి లోపం అంటూ ఒకటి ఉంది కదమ్మా, అది కూడా ఆలోచించాలి. అమ్మా రెండో పెళ్ళైనా వయసు పాతికలోపే కదా, ఈ పరిస్థితుల్లో మనకి ఇంత మంచి సంబంధం రావటం నిజంగా మన అదృష్టమే. సరే అన్నయ్య గారు, మీకందరికీ ఇష్టమైతే నాకు మాత్రం అభ్యంతరం ఏముంది? మంచి రోజు చూసి పిల్లని చూడడానికి రమ్మని చెప్పండి. అదే చూసే ఉంచాను. ఎల్లుండి దశమి శుక్రవారం చాలా దివ్యమైన రోజు, ఆ రోజునే తీసుకొస్తాను. ఏంటి ఇన్స్పెక్టర్ బాబు, మొన్న ఇక్కడ కాపు సారా కాంతమ్మను పట్టుకుంటే అక్కడ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పెద్ద మంత్రులు ఎగిరిపోయారంట. ఇందులో ఉన్న కిటికీడు బాబా. ఏముంది, ఏదో తీ కదిపాం, దొంకంతా కదిలింది. కదలాలి, ఇంకా కదలాలి. అది సరే, నా మోటార్ సైకిల్ పని వాళ్ళు పూర్తవుతుందా? ఇదిగో అయిపోతుంది అయిపోతుంది బాబు. చూడవయ్య అర్జెంటుగా విజయనగరం వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుతుంది సార్. అటు నుంచి వచ్చినప్పుడు ఖాళీగా రావాలా? ఆ పైతమ్మ దయ. సరే 300 ఇస్తాను, త్వరగా తీసుకెళ్ళి. అలాగే బాబా, కూర్చోండి. డ్రైవర్ హాయ్. రెడ్ వీల్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసురా. హాయ్ చెప్తానండి. సీను రామాట, ఆ తాళాలు లేవు, అవి కూడా లేవు. నువ్వు వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇదిగో బాబు సిగరెట్ పెట్టి. డ్రైవర్ ఎక్కడ? డ్రైవర్ అని చెప్పాడు ఏంటంటే వాడి క్లీన్ రండి. నేనే డ్రైవర్. సరే రా, త్వరగా వెళ్ళాలి. అలాగే తమరి ఊరు కొత్త బాబు? కొత్త ఏమిటయ్యా, ఈ ఏరియా అంతా మనకు పాతే. ఏం అలా అడుగుతున్నా? ఏం లేదు బాబు, ఓసారి ఇలాగే ఓ పెద్ద బాబు రాజమండ్రి వెళ్ళటానికి 1500 ఇచ్చారండి. సగం దారిలోకి వెళ్ళగానే పోలీసు వాళ్ళు నా ట్యాక్సీ ఆపి ఆయన గారు ఎట్టుకెళ్ళి జైల్లో పెట్టారండి. ఆయన గారు పెట్టిలో ఏదో దొంగ బంగారం ఉందంట. ఫూల్స్, వాళ్ళు కాబట్టి జైల్లో పెట్టారు. నేనైతే వాడిని కాల్ చేసేవాడిని. నిజంగా ఎలాంటి వాళ్ళు చేసే పని వల్ల దేశానికి ఎంత నష్టమో తెలుసా? అలాంటి వాళ్ళని ఏది బాబు ఆపాయి అంటుంటే ఎందుకు బాబు? ఓటు పంపుందా? గోల్డ్ బిస్కెట్స్,
వేడిలు వేసి జీపెక్కించండి. వెల్ డన్ మిస్టర్ చక్రపాణి, ఎంతో కాలంగా మన కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్న వాడిని ఇవాళ నువ్వు చాలా చాకచక్యంగా పట్టుకున్నావు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది నాకు కాదు సార్, మరి నా మోటార్ బైక్. మోటార్ బైకా? దానికే కనుక రిపేర్ రాకపోతే ఈ మహానుభావుడు బంగారు బిస్కెట్లతో రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికేవాడే కాదు. అయితే నీ మోటార్ బైక్ డెఫినెట్గా ప్రమోషన్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ సార్. అదిగో చూడు బాబు, ఇప్పుడే పాల సముద్రం నుంచి మేగడ తడక లాంటి చిరునవ్వు చిందిస్తూ లేచి వస్తున్న మహాలక్ష్మిలా ఎలా ఉందో. అందమే కాదు బాబు, గుణం బంగారం. వంట చేసిద్దంటే ఆ వాసనకి నోరు ఊరిపోవాలి, పాట పాడితే రాళ్ళు కరిగిపోవాలి. వెన్నలాంటి మనస్సు కష్టాల్ని చూస్తే కరిగిపోతుంది. చూడు బాబు, అబ్బాయిని బాగా చూడు. చక్రపాణి బాబు, అమ్మాయి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఏమంటారు అరమయ్య గారు? ముందు అమ్మాయి అభిప్రాయం తెలుసుకోండి. అమ్మా సీతమ్మ, దేవుడు వరమిచ్చాడమ్మా, అబ్బాయిని బాగా చూసి నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. ఇలాంటి ఆడపిల్లలు నూటికి కోటి. అమ్మాయి గారు ముహూర్తం పెట్టించండి. ముహూర్తమా? అది నాకు ముందే తెలుసు బాబు, అందుకే ఇప్పుడు సిద్ధం చేసి ఉంచాను. వస్తి స్త్రీ చాంద్రమాన కాళ యుద్ధ నామ సంవత్సర ఆద్రపద శుద్ధ దశమి బుధవారం అనగా 28/9/78న వివాహానికి శుభం. ప్రభాకరం, ఇంకా చూస్తావేమిటో, తాంబూరాలు తీసుకోవడానికి అన్ని సిద్ధం చేయటా. వెళ్ళు చక్రపాణి బాబు, వివాహ నిర్ణయం స్వర్గంలో జరుగుతుందంటారు. నిజం చెప్పాలంటే ఇదే ఒక స్వర్గం బాబు, అందుకనే మీ వివాహం ఇక్కడ నిర్ణయమైంది. తెలుగు వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బాబావా, తెలుగు వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బాబావా, చెలిమి వంటి కలిమి వంటి మల్లెలంటి చెల్లెలి అల్లరి చూడవా, చెల్లెలి అల్లరి చూడవా. వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బావా బావా. చెల్లెనంత పున్న తేలు ఓ బాబా, చూశావా చెల్లెనంత పున్న తేలు, ఈ అల్లరంత దాచింది ఎక్కడో ఇన్నాళ్ళు. ముక్కుతాడు అయ్యాలి వీరికి అప్పుడే బుద్ధి బండను చూడాలి. ఓయ్ పెళ్లి తోటి పెళ్ళంట, అల్లుడితో గిల్లుడంట, ఆనందమే వైభోగమే వైభోగమే ఆనందమే. వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బావా బావా.
వలక వచ్చి చెట్టెక్కి కూర్చులేవు, ఇక అల్లాంటి అలకలన్నీ అత్తింత సాగవు. అమ్మా, ఈ విషయం తెలుసా నీకు? ఏమిటి బాబు? ఆనాడు సావిత్రి తనకు అన్యాయం చేసిన దేవుడితో పోట్లాడి ఒప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. ఈనాడు మన సీత తనకు అన్యాయం చేసిన దేవుణ్ణి పూజించి మెప్పించి దేవుడు లాంటి భర్తనే తెచ్చుకుంది. అమ్మా, నేనెప్పుడు ఏ దేవుణ్ణి పూజించలేదు. ఈ దేవుణ్ణి తప్ప. అసలు నువ్వు పూజించాల్సిన దేవుడు వస్తున్నాళ్లే. ఒరే ప్రభు, నువ్వు ఒకసారి విశాఖపట్నం వెళ్ళి రావాలి. దేనికమ్మా? నీకింకా చిన్నతనం, బాధ్యతలు తెలియటం లేదు. ఇంత పెద్ద కార్యం తలపెట్టాం కదా, వాళ్ళంతస్తుకు తగినట్టు కాకపోయినా మనకు తృప్తిగా ఉండేట్టయినా పెళ్లి చెయ్యాలంటే డబ్బు కావాలిగా. అవునమ్మా. అందుకే మామయ్య దగ్గరకు వెళ్ళి డబ్బే ఉన్నా సర్దమని అడిగి తీసుకురా బాబు. ఈ శుభకార్యం కాస్త జరిగిపోతే ఎలాగోలా తల తాకట్టు పెట్టన్నా, అప్పు తీర్చుకుందాం. అలాగేనమ్మా, రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్తాను. ఓకే ఓకే ఓకే, నల్ల కోటు వేసుకుంటే చాలు పిచ్చెక్కినట్టు అరుస్తాయి. కట్టుకున్న పెళ్ళానికి పడదు, అది పెంచుకున్న మీకు పడదు. నీ తప్పు లేదే, అదట్ట నేర్పెట్టింది మీకు. బుజ్జి, ఏ విట్రా ఇది? పప్పు రుబ్బుతున్నావా? పప్పు రుబ్బడం కాదు. ఉషా, ఏమిటమ్మా వీడికి ఏమన్నా కొత్త రోగం పుట్టిందా? ఏం లేదు రాదా. అమ్మేమో నేను ఈ బుజ్జి మావయ్యను పెళ్లి చేసుకునే తీరాలి అంది. నేనేమో నన్ను పెళ్లి చేసుకోవాలంటే బుజ్జి మావయ్య ఇలా అయి తీరాలి అన్నాను. కనకేశ్వరి, పిలిచావా? పిలవడం ఏమిటండి? మీకోసం ఇల్లంత వెతకలేక చస్తుంటేను. అంత కంగారు పడతావు ఏమిటి? ఇక్కడే ఉన్నానుగా. ఊరుకోండి అసహ్యంగా. ఒరే బుజ్జి, ఏమిటో ఒళ్ళంతా చెమట. డాన్స్ నేర్చుకుంటున్నాకా? డాన్స్ నేర్చుకుంటున్నావా బాబు? వీడికి కళలంటే ఎంత ఇష్టమో. అసలు అది మా వంశంలోనే ఉందండి. ఆ వాసనే వీడికి వచ్చింటుంది. ఏం వాసన? చెమట వాసన. అలా ఊరుకోండి. ఒరే బుజ్జి, అసలు వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిను బాబు. డాన్స్ చేసి చేసి ఎంత అలసిపోయావో. సరే అక్క. ఒరే నాన్న బుజ్జి, నీళ్లలో రెండు బాటిల్స్ ఫినాయిల్ కలిపి నాలుగు సబ్బులతో స్నానం చేయపు. నాలుగు సబ్బులా? అవునరా. ఎందుకు? ఒకటి మొహానికి, ఒకటి చేతులకి, మిగిలినవి కాళ్ళకి. నువ్వు పోరా. చిచి వదలరా. ఫినాయిల్ కాదు పన్నీరు. నాలుగు సబ్బులా? కాదు ఒకటే కుక్క సబ్బు. కుక్క సబ్బు? అయ్యో బుజ్జి, మీ భావన వదలరా. అక్క చెప్పింది వదిలేసాను. ఏమిటి, అప్పుడే నీట్గా డ్రెస్ చేసుకుని బయలుదేరారు ఎక్కడికి? ఇవాళ కోర్టులో అర్జెంట్ కేసు ఒకటి ఉంది. అబ్బా, పెద్ద అర్జెంట్ కేసు. మీకు వచ్చేవన్నీ పిక్ పాకెట్ కేసులు, న్యూసెన్స్ కేసులేగా. అవి మాత్రం కేసులు కావా? అయినా మీకేం చెప్పాను, ఇంట్లో అర్జెంట్ పనులు ఉన్నప్పుడు కోర్టుకెళ్ళి కునుకుపాట్లు పడద్దన్నానా? కునుకుపాట్ల నేను? అవును.
అయినా కోర్టుకు వెళ్ళి మీరు సంపాదించేదేముంది? ఈ కోర్టు కాస్త చిరుగుపోవడం తప్ప. సరే కనకేశ్వరి, ఇప్పుడు ఇంట్లో అర్జెంటు పనే ఉంది. అర్జెంటా? ఉంది 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 ఉంది. ముందు మీరు ఈ కుట్టిని తీసుకోండి. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ప్రాచీన భారత మహిళ అనే విషయం మీద నేను లెక్చర్ ఇవ్వాలి. మీకు తెలియదు కానీ చాలా మంది స్త్రీలు సీత, సావిత్రి, అనసూయ ఏంటో ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి పతిభక్తి అనే మాటకు అర్థం తెలియదంటే నమ్మండి, వాళ్ళకి సహజీవనాన్ని గురించి, పాతివృత్యాన్ని గురించి నేను లెక్చర్ ఇవ్వాలి, కలవైపు కలిగించాలి. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అన్ని సక్రమంగా చేయండి. నేను చాలా ప్రిపేర్ అయ్యానని వస్తాను. పతిభక్తి గురించి నువ్వు ఉపన్యాసాలు చదువుతావు, బాగుంది, చాలా బాగుంది. మిమ్మల్ని కాదురా బాబు. మాయా మాయా, అరే రే 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 ప్రభాకరన్, రా 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 కూర్చో. ఏమిటి, ఊరు నుంచేనా? అవును మావయ్య. అమ్మ సీత కులాసగా ఉన్నారా? కులాసగా ఉన్నారు. సరేరా, నేను ఎట్టాగు మీ ఊరు వచ్చి మిమ్మల్ని చూడటం కుదరదు, తెలుసు కదా. నువ్వన్నా వచ్చి కనిపించి పోకూడదు అప్పుడప్పుడు. హలో బావా, గుడ్ మార్నింగ్. ఇన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చామన్నమాట మేము. ఇంట్లో అత్తయ్య సీత బాగున్నారా? అంత బాగున్నారు ఉషా. అవును, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఇంట్లో సెకండ్ ఇయర్. వెరీ గుడ్. చదువు అంటే కాదు బావా, మ్యూజిక్, డాన్స్, స్విమ్మింగ్ అన్ని నేర్చుకుంటున్నాను. బావా, నా కాలేజ్ టైం అయితే వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడే ఉండాలి, 4 గంటలకల్లా వచ్చేస్తాను. మనం బీచ్ కి వెళ్దాం, నీతో చాలా మాట్లాడాలి. బావా ఇక్కడే ఉంటాడు కానీ నువ్వు కాలేజీకి వెళ్ళు. ఓకే డాడీ, బాయ్. బాయ్ బావా. మాయ అత్తయ్య ఎలా ఉంది? అత్తయ్య దానికేమిరా, గాది కింద పంది పొక్కులాగా బొమ్మని ఉంది చూసావా? దాన్ని పల్లెత్తు మాట అంటే చాలు, మీద పడి కరుస్తాయి. మావయ్య నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. శుభవార్త? మీ అన్నయ్య తిరిగి వచ్చాడా? లేదు, సీత పెళ్లి కుదిరింది. ఏ ఊరు సంబంధం రా? అబ్బాయిది ఊరే మావయ్య, బిఏ పాస్ అయ్యాడు, సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తాడు. వయస్సు 5 కంటే ఎక్కువ ఉండదు, కానీ 2 పెళ్లి అయితే ఏమిట్రా? అన్ని సక్రమంగా ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో సీతకి మాత్రం సంబంధం దొరకడం ఎంతో అదృష్టం. ఇంతవరకు నువ్వు ఒక్కడిగా తంటాలు పడ్డావంటే ఎంతో గొప్ప. అమ్మ నేను ఒక 5,000 రూపాయలు సర్దమని అడగమంది, వీలైన త్వరలో ఇచ్చేస్తావు. అదేమిట్రా, తప్పకుండా. థ్యాంక్స్ మావయ్య, నీ మేలు మర్చిపోలేను. ఈ సహాయం చేసావంటే పెళ్లి నువ్వు చేసినట్లే. ప్రభాకరమా, ఏమిటి ఏదో పని మీద వచ్చినట్టున్నావు? అవునతయ్య, కొంచెం పని మీద వచ్చాను. సీతకు సంబంధం కుదిరిందిట కనుక డబ్బు సాయం కావాల్సి అడగడానికి వచ్చాడు. ఈ శుభకార్యానికన్నా మనం సాయపడితే బాగుంటుంది. చేయండి, తప్పకుండా చేయండి. మీరు సంపాదించింది బ్యాంకులో ఏమన్నా ఉంటే ఆనందంగా ఇవ్వండి, నా దగ్గర మాత్రం నయా పైసా లేదు. అత్తయ్య, సీత అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఎక్కడ అవకాశం లేక అమ్మ మిమ్మల్ని అడగమని పంపించింది. అంత డబ్బు లేకుండా ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు? ముందు డబ్బు చూసుకునే పెట్టుకోవలసింది. డబ్బున్నప్పుడు ఇలాంటి సంబంధం దొరుకుతుందా అత్తయ్య? మీ చెల్లికి మంచి సంబంధం కుదిరిందని మేము మట్టమైపోవాలా? మాకు ఒక ఆడపిల్ల ఉంది, మేము దానికి పెళ్లి చేయాలి. మా దగ్గర చిల్లి గవ కూడా లేదు, మా మీద ఆశ పెట్టుకోవడం అనవసరం. వద్దయ్యా వద్దు, మా సీత పెళ్లి కోసం మీరు మట్టమైపోవద్దు. మావయ్య నీ తెలుసుకుండా రావటం నాదే తప్పు, వస్తాను. ఎక్కడికి? మనుషులు కాదు, కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేదు. పగలు దొంగతనంగా 10 మందిలో అమ్మాయికి చూద్దాం, క్యాష్ బ్యాగ్ లాక్ని పారిపోతావా? పద పోలీసు పోలీస్ స్టేషన్ కా, ఈ బ్యాగ్ నీకేమన్నా సొట్టమా లేకపోతే పోలీసులు నీకేమన్నా బామ్మర్ద్రా? నీలాంటి చిర పురుగులు నీచులు ఉండబడ్డారా? దేశంలో నాశనం అయిపోతుంది.
ఏంటే చీడపురుగా దొంగ నీచుడా ఎవడయ్య చీడపురుగు ఎవడయ్య నీచుడు ఎవడయ్య దొంగ బియ్యంలో రాళ్ళు కలిపి పంచదారలో రవ్వ కలిపి రవ్వలో ఇసుక కలిపి కిరసనాయిలో నీళ్ళు కలిపి పెజల్లో తుమ్ముకుంటే వాడు అనే దొంగ నేనే దొంగని అయిన దొంగడు సొమ్ము దొంగడు ఎత్తుకుంటే దొంగతనం ఎట్ట అవుద్ది ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్నట్టు అవుద్ది కానీ అదంతా నాకు తెలియదు నా కళ్ళ ముందు దొంగతనం చేసావు నేను చూసి ఊరుకోను ఆ బ్యాంక్ వచ్చాయి అరే నువ్వేమో ప్రపంచంలో అన్యాయాలరికెట్టే మాత్రంలో మాట్లాడుతున్నావు మా పేరేంటి ప్రభాకర్రావు అయ్యి ఎంత చదువుకున్నావు బిఏ పాస్ అయ్యాను ఉద్యోగం ఏమన్నా చేస్తున్నావా లేదు నాకు తెలుసు ఎందుకని అడగవే ఉద్యోగం కావాలంటే ఏళ్ళకేళ్ళు లంచాలు పోయాలా నీకు ఆ డబ్బు లేదు అందుకని నీకు ఉద్యోగం లేదు నేను సత్తే నీకు ఏమవుతుందో చెప్పు అసలు ఎందుకో ఎంత ఉందో నేను చూడలేదు తీసుకో ఏమిటి నాకు మొత్తానక నీకు అవసరం నాకు తెలుసు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అవసరమైనా అమ్మోరు గుడి దగ్గర రాయి శెట్టి కాడుకొచ్చి కత్తెర్ల నాగరాజు అంటే ప్రతి ఆకు చెప్పుద్ది గణపతి సల్వ ఇందా కొబ్బరికి నువ్వు కూడా కొట్టు అని ఏడు ప్రభాకర్ ఎలా వచ్చావు నీకు వస్తాయి కొంచెం పని వచ్చాను ఇది నా కూతురు పుష్ప పీయూసీ బాగా అయింది సంతోషం డిగ్రీ కూడా చదివిస్తావా డిగ్రీయా అది డిగ్రీ ఏం చదవదంట దానికి డాన్స్ అంటే ఇష్టం అదే నేర్చుకుంటుంది ఇందామా 20 రూపాయలు ఇచ్చేది చాక్లెట్ మరి నీ ఫ్రెండ్స్ అందరికి పార్టీ చెప్పు ఏడు ప్రభాకర్ ఏడు సంగతి నాకు చెల్లుంది దానికి కుడిచి ఏమిటి కష్టం తట్టాగో దానికి పెళ్లి సంబంధం కుదిరింది ముహూర్తం వారం రోజుల్లోకి వచ్చేసింది డబ్బు కోసం ఎంత ప్రయత్నించినా చాలు చాలు ఆ పైన నేను చెప్తాను చూడు ప్రభాకరం చెల్లయ్య పెళ్లికి కనీసం ఎంత కావాలి 5000 కావాలి ఓ సింతే కదా సరి చేసేద్దాం దాని గురించి మేము దిగులు పడకు ఆ కిటికంటూ తెలుసుకుంటే డబ్బు సంపాదించడం చాలా సులువు కదరు అని వచ్చేవాడు బాగా చూడు నువ్వేం చేస్తావంటే ఏం పర్వాలేదు జరగాల్సిన చెల్లాయి పెళ్ళి ఒక్కసారి తలుచుకో అన్ని పనులు జరిగిపోతాయి జై జిగి 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 బిగిడీ తెలుసు ఏమిటండి అది ఏం లేదంటారేమిటి కింద బంగారు గురించి తీసుకున్నారుగా అదే దారిలో దొరికింది తీసుకున్నాను కనీసం 10 కవసాలు ఉంటుంది పాపం ఎవరు పరుస్తున్నారో ఏమిటో ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది పదండి ఇచ్చేది అదేమిటండి నాకు దొరికింది నా సొంతం అదే తప్పు మీకు దొరికినంత మాత్రం మీ సొంతం అయిపోతుంది అదేం కుదరదు నా బంగారం కూడా దిక్కరే ఎక్కడో పడిపోయింది మీకు ఎవరికైనా కనిపించిందా 10 కాజులు బంగారం ఆయన బాబు నీ బంగారు గురించి ఎలా మాకేం కనిపించలేదండి కనిపించలేదా ఏ ముదరంటే 3 గంటలు పడిందో నా పిల్లలకి గంటల దగ్గరికి మంత్రం దగ్గరికి కూడా రాలేదు గొలుసు తీయడం నువ్వు చూసావు కాబట్టి ఈ 1000 రూపాయలు ఉంచుకో 10 కాజులు బంగారం గురించి ఇంతేనా నాకు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను అవతల నాకు పని ఉంది ఎవరితో చెప్పకు బాబు ఈ కాళ్ళు అట్టుకుంటా ఏం బెదరు అనకాపల్లి బెల్లం సౌకర్యం ఏమాత్రం చదివించాడు ఇదిగో ఈ 1000 రూపాయలు ఇచ్చాడు అంత తేలిక వదిలేశా వాడి దగ్గర 1000 రూపాయలు ఉందట ఇందా అరే నాకెందుకు ఇది ఉన్నాయి చెల్లాయి పెళ్లి ఖర్చుకి ఇది పోడి అనుకో ఈ డ్రెస్లో రాత్రి నా ముందు డ్యాన్స్ చేశారు అబ్బా ఏం డ్యాన్స్ అద్భుతంగా ఉంది ఈ నానంతో పొంగి పొరలిపోయాను అదంతా నా కళ్ళలో మీరు షటప్ ఫూల్ ఈడియట్ ఏమన్నానండి కాస్త చిరునవ్వుతూ నాకు ఆనందంగానే ఉంటుంది హలో పుష్ప హలో డాన్స్ క్లాస్ కా అవునండి ఎవడాడు ఎవరో రోడ్ సైడ్ రోమియో ఏమంటాడు ఏమంటాడు రోజు క్లాస్ దాకా వచ్చి దిగబెడతాడు మిస్టర్ ఎవరు మీరు మీరెవరు నేను ఆ అమ్మాయి మేనమావని నేను లక్షాది గారు లక్ష్మయ్య గారు ఏకైక పుత్రుడిని ఏం చదువుతున్నారు నాకు చదువుకు ఆపేశాను అంటే చదువు ఆపేసి మా పుష్పతో ప్రణయంలో పడ్డారనమాట అవునండి మరి ఆ సంగతి పుష్పతో చెప్పారా నేను చెప్తున్నాను సార్ కానీ ఆమె ఇంతవరకు నోరు తెచ్చి నాకు బదులు కూడా చెప్పలేదు ఏం చెప్తుందయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కష్టాలా నా ఏం చెప్పు పుష్ప కష్టాలా ఆమెకున్న ఒక్కగానో ఒక తండ్రి ఓ మంచి పని చేసి జైల్లో పడ్డాడు జామీన్ ఇచ్చి విడిపించుకోవాలంటే కనీసం 3000 కావాలి అంతే కదా అవునంతే ఈ సాయం చేశారంటే మా పుష్ప కష్టాలు తీరుతాయి మీరు చేసిన ఈ ఉపకారానికి ఫలితం దక్కుతుంది బాబాయ్ గారు నాకు కావాల్సిన ఆ ఫలితమే ఇదిగోండి 3000 రూపాయలు తీసుకోండి ఓహో థ్యాంక్ యూ
చూడండి, మీరు సాయంకాలం 5 గంటలకు ఇక్కడికి రండి, మా పుష్ప కూడా వస్తుంది. ఈ లోగానే ఆయన విడిపించి అన్ని సరి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. నా చెయ్యి వస్తా. ఏం గురు, ఓకేనా? ఓకే, ఇది 3000. ఖర్చుకు సరిపోతాయా? సరిపోతాలే. అసలే సాయంకాలం వాడు మన పుష్పనేవేనా? చాచా, ఆ పని మేము అక్కర్లేదు. ఆడి సంగతి అదే చూసుకుంటది. కత్తెర్ల నాగరాజు గారు కూతురా మజాకానా? చెప్పులు దిగిపోవు, తవడ మీద కొట్టిందని దాని కిందలా రాలిపోతాయి పళ్ళని. అది సరే గాని తమ్ముడు, మనం ఇంకా బట్టలు సరి చేయాలి కదా. అవును నాగరాజు. మరి పదా. మిస్టర్. ఏం సార్? మంచి రకం పట్టు చీరలు ఓ 6 డజన్ కావాలి. ఇది అడవి రావడ చీర సార్. ఇది వేటగాడ చీర సార్. ఇది గోరింటాక చీర సార్. ఇది శంకరాభరణం. మాకు అన్ని బాగానే ఉన్నాయి. కానీ డౌన్ హిల్స్ ఎవరికోడలో నిన్నే సార్. ఆడవాళ్ళ చీర సెలక్షన్ మనకేం తెలుస్తున్నాయా? బంగ్లా పంపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే పంపిద్దాం సార్. అందుకని ఓ పచ్చళ్ళు ప్యాక్ చేసి బంగ్లా పంపించమని చెప్తాం. ఓకే ఓకే సార్. మిస్టర్. సార్. అలాగే. ఓ రాతగాడు. అయ్యా, కేటు గారి చీరలు ఉన్నాయి. స్టాక్ ఇవ్వండి. మరి కోసం ఉన్నాయండి. అవి కూడా. అలాగేనండి. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? అలాగే చేసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో, ఎవరు మేనేజర్ గారా? నేను రూప్ సార్ నుంచి మాట్లాడుతాను. మన చెవరాలకు పంపించండి. ఏమిటి? స్టేషన్కి వెళ్ళిందా? పోనీ ప్లింబర్ పంపించండి. ఏమిటి? కాయగూర కొన్న కారు ఎందుకయ్యా? ఎవరో లేకపోయారు. సరే, ఆ కొత్త టయోటా కారు పంపించండి. ఏమిటి? ఎయిర్పోర్ట్కి వెళ్ళిందా? చచా, అందాక ఇన్ని షాపులు కూర్చోవాలా? నథింగ్ డూయింగ్. నేనే ట్యాక్సీలో వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ షాప్ ఓనర్ మీరేనా? అవును సార్. ఈ చీరలు మా బంగ్లా తీసుకెళ్తాను. ఆడవాళ్ళ సెక్షన్ కాగానే మిగతా చీరలు డబ్బు ఇచ్చి మనిషిని పంపిస్తాను. మీకేనా అభ్యంతరం? అయ్యో, ఎంత మాట, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఎడుగొండ సార్, తీసుకురా. కోతల రైడ్తో కలిపి 11. ఏమండి, ఈ మంగళసూత్రాల ఖరీదు ఎంత ఉంటుంది? 1500 అవుతుంది సార్. హలో ప్రభాకరం, నువ్వా? అరే పేటే. అవి ప్యాక్ చేసి ఇవ్వండి. అలాగే. రారా. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నానరా. ఈ నెల 28వ తారీఖున మా చెల్లెలి పెళ్ళి. అలాగా, వెరీ గుడ్. నగలేమని కొన్నాను వచ్చావా? నగలు కొనేదాకా ఎక్కడరా? అన్ని ఏదో కష్టపడి ఏర్పాటు చేశాను. ఏ మంగళసూత్రాలే తీసుకోవాలి, ఎంత ఖరీదులు ఉంటాయి కనుక్కుని డబ్బు ఎక్కడ ప్రయత్నించేద్దాం. ఇదిగో సార్ మంగళసూత్రాలు. థ్యాంక్ యూ. ప్రభాకరం, నువ్వు చాలా అదృష్టవంతుడిగా, నీ చెల్లాయి పెళ్లి కుదరటం మంగళసూత్రానికి అనుమతి నువ్వు నాకు కనపడడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మా బాస్కి ఇలా పెళ్లి చేసుకుంటున్నామని వచ్చి సహాయం అడిగిన ప్రతి వాళ్ళకి మంగళసూత్రాలు ఇవ్వటం అలవాటు. ప్రస్తుతం ఆయన ఇవ్వడానికి క్యాంప్లో ఉన్నారు. మీ చెల్లాయి పెళ్లి విషయం చెప్తే తప్పకుండా ఆయన మంగళసూత్రాలు ఇస్తారు. ఆహా, ఎవర్రా పుణ్యాత్ముడు? రఘునాథ్ గారని, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కోటీశ్వరుడు, ధర్మదాత. వైజాగ్లో బ్లూ ఏంజెల్ లేదు? అది ఆయనదే. నేను అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. అలాగా, రా, నేను ఆయన దగ్గర తీసుకెళ్తాను. అమ్మా, ఈ పాటికి తమ్ముడు చెల్లాయి పెద్దవాళ్ళు అయి ఉంటారు. చెల్లాయి పెళ్లి చేసావమ్మా. చెల్లాయి సౌభాగ్యవతిగా కలకాలం వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ ఎందరో ఆడపిల్లల పెళ్లిళ్ళకి మంగళసూత్రాలు చేయించిస్తున్నానమ్మా. ఏనాటికైనా నువ్వు కనిపించాలని, నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలని నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఇంత ఐశ్వర్యం ఉంది కానీ ఇది మీరు అనుభవించడానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదే అన్న బాధతో కృంగి కృషించిపోతున్నానమ్మా. అసలు భగవంతుడు మనల్ని ఇలా ఎందుకు వేరు చేశాడో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది నా చిన్నతనం. ఆ రోజు నా పుట్టినరోజు. నువ్వు నాకు తలంట పోసి కొత్త బట్టలు తొడిగావు. చల్లా ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్ళి ఆడించమన్నా. చల్లాయి నెత్తుకుని వీధిలోకి వచ్చాను. అరే ప్రభు, దిగిరా పాప సీతను ఉయ్యాలొపుదా.
పిల్లకేం ప్రమాదం లేదు కానీ కుడి చెయ్యి నరాలు బాగా దెబ్బతిన్నాయి. చెయ్యి రావడం కష్టం అమ్మా. రాణి చెయ్యి విరగొట్టి శాశ్వతంగా అవిధాన్ని చేసావు కదరా. చెయ్యి లేకుండా ముందున్న బతుకంతా ఎలా బతుకుతుందిరా? ఆ విధంగా కోల్పోయిన నా స్మృతి 15 సంవత్సరాల తర్వాత సింగపూర్ లో నాకు జరిగిన యాక్సిడెంట్ లో తిరిగి వచ్చింది. స్మృతి రావడంతో నువ్వు తమ్ముడు చెల్లాయి గుర్తుకొచ్చారు. వెంటనే విజయవాడ వచ్చాను. అక్కడ మీ గురించి ఎందరినో అడిగాను, ఎంతో గాలించాను, ఏమీ తెలియలేదు. ఈ ఫోటో మాత్రం సంపాదించగలిగాను. ఇదే నాకు మీ జ్ఞాపకంగా మిగిలింది. అప్పటి నుంచి గతం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇలా బాధపడటం, కుంగిపోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానమ్మా. సార్ మంగళసూత్రాలు తెచ్చాను సార్. ఆ హాల్లో కూర్చుని ఉన్నారుగా, వాళ్ళకి ఇవ్వండి. మీ చేతుల మీదుగా. ఇప్పుడు నా మనసు బాగలేదు, మీరే ఇచ్చేయండి. ఓకే సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది? ఈ ఊళ్ళో ప్రభాకర్ రావు అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్, చాలా బీదవాడు. ఈ నెల 28వ తారీఖున అతని చెల్లెలు పెళ్ళిట. దయచేసి మీరు వాళ్ళకు కూడా మంగళసూత్రాలు ఇప్పిస్తే. ఆ తెచ్చిన వాటిలో ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి, లేకపోతే వేరే ఆర్డర్ ఇచ్చి చేయించివ్వండి. థ్యాంక్ యూ సార్, ఆర్డర్ ఇస్తానండి. పీటర్ ఇవి తీసుకెళ్ళండి. అలాగే సార్. ప్రభాకరం, నీ సంగతి మా బాస్తో చెప్పాను. ఆర్డర్ ఇచ్చి వెంటనే మంగళసూత్రాలు తయారు చేయించి నీకు ఇమ్మన్నారు. ముహూర్తంలోగా మంగళసూత్రాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. డోంట్ వరీ. థ్యాంక్స్ పీటర్. నమస్కారం. రండి రండి. ఓ హెడ్ గారా, నమస్కారం. మహానుభావులు. ఓ జయ్ గారా, నమస్కారం. బాబు నమస్కారం. దయచేయి. ఓహో డిఎస్పి గారా, నమస్కారం. బాబు దయచేయి. ఓహో ఎమ్మెల్యే గారా, నమస్కారం. బాబు నమస్కారం. ప్రభు ప్రభు ఇలారా. ఏంటమ్మా? ఇంకా మంగళసూత్రాలు రాలేదు బాబు. పీటర్ తీసుకొస్తానమ్మా, తప్పకుండా తెస్తాడు. ఇంకా ముహూర్తం టైం ఉందిగా. ప్రభాకరం అడిగో వచ్చేది. ఇవి కూడా మంగళసూత్రాలు. ఇప్పుడైనా ఇంకా రాలేదు ఏమిటో కంగారు పడుతున్నాను. అరగంట ముందే వచ్చేవాడి, కానీ మా బాస్ అర్జెంట్గా ఊరికి బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు ఇచ్చి వచ్చలేనా, అందుకని కాస్త ఆలస్యం. మీ బాస్ కూడా వచ్చారా? ఏరి బయట కార్లో ఉన్నారు. బయట కార్లో ఉన్నారా? అదే ఉంటారా. పదా పదా. నమస్కారం సార్. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. లోపలికి వచ్చి చెల్లెని ఆశీర్వదించాలి సార్. మీ చెల్లెలు కలకాలం సౌభాగ్యవతిగా వర్ధిల్లాలని మంగళసూత్రాలు ఇచ్చాం, అదే మా ఆశీర్వాదం. టైం లేదు, అర్జెంట్గా వెళ్ళాలి. పీటర్. ఎస్ సార్. అయ్యా పెళ్లి కుమార్తెని తీసుకురండి. బాబు ప్రభాకరం. అమ్మ మీనాక్షమ్మ, పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి. అలాగే అన్నయ్య గారు. దయచేయండి దయచేయండి. నమస్కారం. మనలో మనకు మరి అదలేటి. తమరు కే నాగరాజ్. కే అంటే కత్తెరల. అవునే తెలియదు. అయితే ఎందుకు తెలియదు? బాగా తెలుసు. హలో వైట్ కానిస్టేబుల్ గారు, తమరు ఎక్కడున్నారండి? రాజు ఏమిటో ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. రాకపోదును ప్రభాకరం, నువ్వు బాధపడతావు వచ్చా. అశోడు చెల్లై శ్రీమహాలక్ష్మి కళకళ ఆడిపోతుంది. పక్కన బామ్మర్ది గారు ఉన్నాడే ఇన్స్పెక్టర్ డ్రెస్లో కంటే ఈ డ్రెస్ నుండి గ్లామర్ గా ఉన్నాడు. సరే ఇది చెల్లై చదివించే నేను వస్తా. అదే నారాజు, నువ్వేటువంటి చెల్లైని ఆశీర్వదించి భోంచేసి వెళ్తూ. నీకు తెలదు ప్రభాకరం, నేను ఇక్కడ ఆర్టీసేపు ఉండడం మంచిది కాదు. వాళ్ళ కళ్ళు నీ నానిదే ఉన్నాయి చూడు. నిప్పు ఉప్పు ఒక్కసోడ జర్నీ అంటే టప్పును పేలిపోద్ది.
ఏ వదిలికి డ్యామేజ్ అవుద్ది నన్ను వెళ్ళి సరే సౌభాగ్యవతిగా పిల్ల పాపలతో సుఖంగా కలకాలం వర్ధిల్లు తల్లి. సీత తరతరాలుగా మన ఇంట్లో పూజలు అందుకుంటున్నాడు, నీకు రక్షగా ఉంటారు. బావగారు మీరు చాలా పెద్ద దొంగలండి. నేనా? అవును, మీ చెల్లెల ఆప్యాయతని అనురాగాన్ని ప్రేమని పూర్తిగా దోచేసుకున్నారు. అదా, ఎన్ని దోచుకున్నా ఇప్పుడు అవన్నీ మీకే సొంతం చేసాగా. బావగారు, నా చెల్లికి తండ్రి లేకపోయినా చెయ్యి లేకపోయినా అన్నీ నేనే అయ్యి దాన్ని ప్రాణంగా పెంచాను. ఇప్పుడు మీ చేతిలో పెట్టాను, ఇక దానికి అన్నీ మీరే. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాగా. అన్నయ్య, చిన్నప్పటి నుంచి కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా పెంచావు నన్ను. ఇప్పుడు నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావా? వద్దు, నువ్వు నవ్వుతూ నన్ను నీ చెలిపి మాటలతో ఇన్స్పెక్టర్ అమ్మ వెళ్ళిరా అని సంతోషంగా పంపించదయ్యా. సంతోషమేనమ్మా, సంతోషమే. ఇన్స్పెక్టర్ అమ్మా, నువ్వు 1000 ఏళ్ళు. మిస్టర్ ప్రభాకరం. హలో మిస్టర్ శంకర్, ఏమిటి ఇలా వచ్చారు? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, చిన్న పని మీద వచ్చారు. ఏమిటది? ఏమి లేదు, మీ బావమరిది ప్రభాకరం మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, జస్ట్ వెరిఫై చేద్దామని వచ్చాను. కంప్లైంట్స్? ఎస్, అవన్నీ వాళ్ళే చెప్తారు. ఏమయ్యా చెప్పండి. ఏనేనండి, రోడ్ గోల్డ్ గొలుసుని 10 కాసుల బంగారం గొలుసుని దాని ఖరీదు 10,000 రూపాయలు చేస్తుందని ఆఖరికి 5,000 అడిగారండి. అదృష్టవశాత్తు నా దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయండి, అది కాజేశాడండి. మీరు ఈయనే పట్టపగల కళ్ళు కప్పి అన్యాయంగా నా దగ్గర 3,000 రూపాయలు క్యాష్ కాజేశాడు. ఈ పెద్ద మనిషేనండి, పెద్ద జమీందారులా మా కొట్టుకు వచ్చాడు. బంగ్లా కార్లు ఉన్నట్టు నాటకం ఆడి ఆర్భాటం చేసి మా కళ్ళల్లో కారం కొట్టి 5,000 రూపాయలు చేసి పట్టుబట్టలు పట్టుకుపోయాడండి. మిస్టర్ ప్రభాకరం, వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? చెప్తాను సార్, అంతా చెప్తాను. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, మా బావగారు చెల్లై ప్రయాణం వెళ్తున్నారు, వాళ్ళని పంపించి నేను చెప్తాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఆ తర్వాత మేము వెళ్తాం. ఇన్స్పెక్టర్ గారు 1 నిమిషంలో వస్తారా? జరిగింది ఏమిటో చెప్పడానికి చాటు ఎందుకు, ఇక్కడే చెప్పండి. వాళ్ళు చెప్పేదంతా నిజమేనండి, నా చెల్లి అదృష్టం కొద్దీ సంబంధం కుదిరింది. ముహూర్తాలు కూడా విన్నాను, ఎంత ప్రయత్నించినా డబ్బు ఎక్కడా దొరకలేదు. పెళ్ళి ఎక్కడైపోతున్న భయంతో అలా చేయాల్సి వచ్చింది. వాళ్ళ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తానండి, కావాలంటే అలాంటి కాగితం కూడా రాసిస్తాను. కాగితం రాసిస్తావా? చెయ్యి, సిగ్గులేదు. అంత పెళ్లి చేయడానికి గతి లేకపోతే ఆ డబ్బు ఏదో నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిగా. బావగారు క్షణ, ఇక నన్ను అవరస్తో పిలవద్దు. అంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నా చెల్లెలకి భర్త కాబోతున్నాడన్న ధైర్యంతోనే కదా ఇన్ని దొంగతనాలు చేసి పెళ్లి జరిపించారు? లేదండి, లేదు, నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదు. ఉంది, మా నోటీసులోకి ఇవాళొచ్చినా మీరు ఇలాంటి దొంగతనాలు చాలా కాలంగా చేస్తున్నట్టుగా మాకు అనుమానం. చేసిన పాపంతో పాటు చెయ్యని నేరాలు కూడా ఎందుకు నా మీద వేస్తారు? ఇంతకుముందు ఎప్పుడు నేను దొంగతనం చేయలేదు, నమ్మట్లమండి. మిస్టర్ ప్రభాకరం, చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. ఇన్స్పెక్టర్ 401. ఎస్ సార్. వద్దు వద్దు, అంత పని చేయకండి బాబు. చక్రపాణి నువ్వు అలా చెప్పు ఆయన, నా బిడ్డ లాంటి వాడు కాడు బాబు. వాడు అమ్మాయి ఏదో పొరపాటు జరుగుతామా? నీ మాట నా మాట ఎవరు నమ్ముతారమ్మా? దొంగతనం చేశానని నా అన్నయ్యే ఒప్పుకున్నాడమ్మా. అన్నయ్య, నా సంతోషం కోసం ఇన్ని దొంగతనాలు చేసి నాకు పెళ్లి చేసావా? అంతకంటే ఎక్కడైనా ఒక 10 పైసలు బిచ్చబెట్టే ఇంత విషం కొని నా గొంతులో పోస్తే హాయిగా సంతోషంగా ఈ మచ్చ లేకుండా చచ్చిపోయేదాన్ని. అమ్మా సీత. మిస్టర్ చక్రపాణి, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాడు, ఎలాంటి దొంగనైనా ఒక్క చూపుతో పసిగట్టేవాడు. నీ సొంత విషయంలో ఇలా బురదలో పడ్డావేమిటో? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేనండి. మన పాతకేడి నాగరాజు గారికి వీరికి ఏదో ఆలోచన ఉండి ఉంటుందండి. మొన్నాడు పెళ్ళికొచ్చినప్పుడు కూడా మీ బావమర్ది గారితో ఏదో గుసగుసలాడేలేదండి. చిన్న ఇదో నా బావమర్ది గారు. బావగారు, నేను దొంగనే, మీకు బావమర్దిని కాదు. సీత నాకు చెల్లెలు కాదు, మీకు భార్య మాత్రమే, అది మాత్రం కాదనకండి.
నేనెందుకు కాదంటాను? నన్ను కాదనుకునే ఇద్దరు భార్యలు పోయారనుకుంటాను. ఇన్స్పెక్టర్, బాబు చక్రపాణి చెల్లెల్ని పెళ్లి చేయాలనే తాపత్రయంలో ఏదో తప్పు చేస్తుంటాడు. వాడిని క్షమించి విడిపించండి బాబు. మా వంశం నిప్పు లాంటిది. అందుకే అనుమానం లేకుండా దొంగతనం చేయడానికి ఉపయోగపడి. అంటే మీరనేది మాది దొంగ వంశము, మేమంతా దొంగలం అనేగా? అవును, కుమ్మాటికి. బాబు మేమెలాంటి వాళ్ళమైనా దాన్ని మాత్రం ఏమనుకున్నాయినా అది అభూ శుభం ఎరగని ఆడపిల్ల అవిటిది. దానికి అన్యాయం చేయకు బాబు. అలా అనుకునే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ కడుపులో ఇంత కల్మషాన్ని దాచుకుని అమాయకంగా నన్ను ఉంచింది మీరు. ఈ క్షణం నుంచి నాకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. మీ అమ్మాయికి పెళ్లే జరగలేదనుకోండి, జరిగిందంతా ఓ పీడకాలనుకుని నన్ను మర్చిపోండి. ఏమండి, నాకు మీతో సంబంధం లేదన్నారు, నాకు పెళ్లే కాలేదనుకోమన్నారు, మిమ్మల్ని మర్చిపోమన్నారు. మీ చేతులతో కట్టిన ఈ మంగళసూత్రాన్ని ఏమనుకోమన్నారు? పూర్వం కేడీలకి దొంగలను తెలియటం కోసం కాలుకో కడియం మెళ్ళో బిళ్ళా వేసేవారు. అలాంటిదే ఒకటి నా చేత మీ అన్నయ్య నీకు వేయించాడనుకో. అమ్మా, దీన్ని అత్తారింటికి తీసుకెళ్ళి పూజ చేసుకోమన్నావు కదమ్మా. నేను అత్తారింటికి వెళ్ళలేదమ్మా. ఆయన నన్ను తీసుకువెళ్లకుండా వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మా ఆయన్ని పిలువమ్మా. అమ్మా 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 పిలువమ్మా. ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయిన మీ అమ్మ తిరిగి రాదమ్మా. అది బతుకుండగా దానికి చేయవలసిందేది చేయలేకపోయాను. ఒక విధంగా చూస్తే ఈ అనర్థాలన్నిటికీ తెలుసు తెలియకు నేనే కారణమయ్యాను. అమ్మ సీతమ్మ, నిన్నిప్పుడు ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్తే చచ్చి స్వర్గాన ఉన్న నా చెల్లెలు నన్ను క్షమించదమ్మా. నా మాట వినమ్మా, నాతో పాటు వచ్చి అత్తయ్య బాగున్నావా? అమ్మ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది అత్తయ్య. అన్నయ్య జైలు పాలయ్యాడు. అందుకని దిక్కులే అన్న అయ్యాను, ఆశ్రయం ఇవ్వండి, మీరు ఎత్తరికి కూర్చుంటాను అంటావు, అంతేనా? అది కాదత్తయ్య. మరి దిక్కులేని వాళ్ళు ఉండడానికి ఇదే సత్రం కాదు. అమ్మా మనం కాదంటే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందమ్మా? నువ్వు నోరు మూసుకో బుజ్జి, ఉషన్ లోపల తీసుకెళ్ళు. కాస్త ఆలోచించవి. ఏమిటి ఆలోచించేది? అన్నేమో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళారా, మొగుడేమో ఏలుకోవాలని వదిలేశాడా? అలాంటి దాన్ని వెంట పెట్టుకుని సరాసరి నా ఇంట్లోకి తీసుకొచ్చారా? అక్కడ తల్లిని చంపింది, ఇక్కడ నన్ను చంపుతుంది. నష్ట జాతకు నేనేమిటో నా అంతస్తు ఏమిటో గుర్తుందా మీకు? రేపు పెద్ద పెద్దవాడు నా ఇంటికి వచ్చి ఈ పిల్ల ఎవరో అడిగితే నేనేం చెప్పాలి? అంతగా కావాలనుకుంటే ఏ శత్రువులోనో పెట్టండి, బతకడానికి ఇంత డబ్బిస్తాను. అంతేకాని ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇది నీ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా, అది మర్చిపోకు. మా సీత, సీత అమ్మ, సీత అమ్మా. రాజా సీత, అశోకవనంలో సీతాదేవిలా అలా విలపిస్తున్నావు, నీకొచ్చిన కష్టం ఏమిటమ్మా? ఏడవమ్మా ఏడవకు, ఏడిస్తే నీకొచ్చిన బాధలు కష్టాలు తీరతాయా? అలా తీరేటైతే ఈ ప్రపంచంలో అంతా ఏడుస్తూనే ఉండేవాళ్ళు.
నేను ఏడ్చేది కష్టాలు తీరడానికి బాధలు పోవడానికి కాదు స్వామి, ఆడదానిగా పుట్టినందుకు. కృష్ణ కృష్ణ, అలా అనుకుంటే సృష్టి లేదమ్మా. ఆడపుట్టుక అపరాధం కాదమ్మా, వరప్రసాదం. అది అదృష్టవంతులకు స్వామి. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేవమ్మా. నువ్వు నాకంట పడటమే నీ పాలిట అదృష్టం కావచ్చు. రామ్మా నాతోరా. ఎక్కడికి స్వామి? బృందావనానికి. భయపడ నాతోరా, వచ్చే. యశోదబ్బా, యశోదమ్మ తల్లి. ఎవరు? నమస్కారం స్వామి, దయ చేయండి. ఎన్నాళ్ళకు మా మీద దయ కలిగింది. కృష్ణ కృష్ణ. అలాగే అలాగే రమ్మా. స్వామి, అమ్మా ఎవరు? పేరు సీతాది. చంద్రబింబం లాంటి ముఖం, చక్రాల్లాంటి కళ్ళు, బంగారపు బొమ్మమ్మ. అడవిలోంచి చెదిరిపోయి ఊళ్ళోకి వచ్చి దారి తెలియక కొట్టుకులాడుతున్న లేడి పిల్ల తల్లి. పాపం. యశోదమ్మ, ఈ దీనురాలికి నీవు ఆశ్రయం ఇవ్వాలి. చిత్తం స్వామి, తమ మాట కాదంటానా? సావిత్రి, సావిత్రి. ఏంటక్క ఈ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి ఏ లోటు జరగకుండా చూడు. రామ్మా, వెళ్ళమ్మా. నమస్కారం స్వామి. కలకాలం ఆనందంగా ఇక్కడే వర్చిల్లు తల్లి. కృష్ణ కృష్ణ. అక్క నువ్వు ఆ గదిలోకి వెళ్ళు, పెద్దక్క ఈ అమ్మాయికి గది మందే. ఎంత తీసుకెళ్ళు. ఏంటిది, 100 రూపాయలు ఇచ్చేవేంటి? సన్నా చూడవి, ఏం చేసుకుంటావు? సాలే అటుకెళ్ళు. సాదు, 100 రూపాయలు కంచాయి పొట్లం, 5 రూపాయలు అయింది. సన్నాసోళకుంటే కష్టాలు సన్నాసోళకుంటాయి. యాసానికి సన్నాసోడివి, సార్లు తగులుడు. కృష్ణ కృష్ణ. రేపరా. కృష్ణ కృష్ణ. తండి దయచేయండి. అర్యో, ఏది ఆ మర్యాద ఎక్కువ చేసేస్తాను? ఏదో తప్పైపోద్ది. తప్పదు. ఇవాళ నక్కను తొక్కొచ్చావు, నీదే బోణి. ఈ మాసం అనడానికి నేను ఎండడానికి శబ్దినోత్సవం అయిపోయింది. అది కాదు నాగరాజు, ఇవాళ నిజంగా కొత్త మొమ్మ వచ్చింది. గది మారద్ది, పేరు మారద్ది, వేసుకునే డ్రెస్ మారద్ది. ఎప్పుడు చూసినా బొమ్మ అదేగా. చూడరాదు, చూస్తే నీకే తెలుస్తుంది. ఇదిగో యశోదమ్మ, నీ చిన్నతనం నాకు తెలుసు, నా సిరిపితనం నీకు తెలుసు. ఏంట బిజినెస్? బిజినెస్ ఏదో ముందుగా వచ్చావు కాబట్టి చెప్పానంతే. అయితే ఏమంటావు? సొమ్ము చేతిలో ఎట్టి సరసవాడరా సోగ్గాడా అంటున్నా. ఏంటి ఇక్కడ కూడా చేరావన్నమాట? అదే మాట మిమ్మల్ని అడిగితే తప్పైపోతుంది. అదేంటి బాబు, మాకు మాత్రం హాలిడేస్ ఉండమని రెస్ట్ అక్కర్లేదా? అది ఎక్కడరా? అది ఇది ఇంకా ఏది మొదలవలేదు బాబు, సింగిల్ గా రెస్ట్ తీసుకుంటున్నా. మర్యాదగా చెప్పరా, ఎక్కడ వచ్చేదండి? తాగడం కదా నలభై రూపాయలు చూసుకుందా. సరే వీళ్ళు పెట్టి తీసుకుపో. చాలా సంతోషం బాబు, రెండు వెళ్ళిపోదాం. సత్యప్రమాణకంగా చెప్తా, ఎవరు లేరు బాబు, రెండు వచ్చేది. తెలివైన దానివే, ఇలాంటి అనుభవం నీకు బాగా ఉందన్నమాట. నమస్కారం అండి. నమస్కారం. తాత
యా ప్రసాదం వాళ్ళందరికీ పెట్టానా? పాపం పెట్టమ్మా పెట్టి. మనోరాలా? ఆ ఏమండి అయ్యా బాగున్నారా? మీ దైవలు బాగానే ఉన్నాం. ఇదిగో ప్రసాదం తిను. పర్లేదమ్మా కూర్కో. అమ్మా నువ్వెవరో గాని సమయానికి దేవతలా వచ్చి ఈ పసిపిల్ల ప్రాణాలు కాపాడావు. ఏమిచ్చినా నీ రుణం తీరతల్లి. నాదే ఉంది బాబు, పాప అదృష్టం బాగుంది, నీకు దక్కింది. లేదమ్మా, పాప నీ కంటపడమే మా అదృష్టం తల్లి. లేకపోతే నా ప్రాణాలన్నీ పెట్టి పెంచుకుంటున్న నా మనవరాలు నాకు దక్కేది కాదు. ఎవరమ్మా నువ్వు? ఆ దైవం కూడా దయతలుసని ఒక నిర్భాగ్యురాలి బాబు. ఇక్కడ మీ వాళ్ళు ఎవ్వరూ లేరా అమ్మా? నేను కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా నన్ను కావాలనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు బాబు. ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్న తండ్రిని నేను, కన్న తల్లిని పోగొట్టుకున్న పసిపాప ఇది. నేనిద్దరూ నిన్ను కావాలనుకుంటున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రామ్మా. చనిపోయిన నా కూతురే నీ రూపంలో తిరిగి వచ్చింది అనుకుంటాను. మా ఇంటికి రావా? వస్తానమ్మా. పదమ్మా. రామ్మా, ఈ లంకంత కొంపలో నేను ఈ పిల్ల బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. ఆయనేనమ్మా మాలుడు చక్రపాణి, అది నా కూతురు కమల, ఈ పిల్ల తల్లి. 20 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిపోయాయి. అమ్మాయి చనిపోయి 2 ఏళ్ళయింది. అప్పటి నుంచి ఈ పిల్లని నేనే పెంచుతున్నాను. భగవంతుడు ఈ వయస్సులో నాకు ఈ బాధ్యతోటి పెట్టాడు. తల్లిని నా పసిపాపకు మనస్ఫూర్తిగా నువ్వు తల్లి కావాలి. చెప్పారుగా సంగతి. చెప్పానా? ఎప్పుడు? ఇది కట్టినప్పుడే. నీ అన్నగారు చేసిన నేరానికి నీకు నీ భర్త ఇలాంటి శిక్ష విధించడం ఏ న్యాయమమ్మా? అతను ఎవరో చెప్పమ్మా, లాయర్ నోటీస్ ఇప్పిస్తాను. కోర్టు వాళ్ళే తగిన బుద్ధి చెప్పారు. వద్దు బాబు గారు, వద్దు. కోర్టు కేసులు నాతో సంసారం చేయమని ఆయన్ని శాసించగలివే, కానీ నన్ను ఆయన ప్రేమించేటట్టు చేయలేవుగా. ఆయన మనసు మారిన రోజున, నా మీద దయ కలిగిన రోజున ఆయనే వస్తారు. ఈలోగా మీరు నాకు సాయం చేయాలి. ఏమిటమ్మా? మా అన్నయ్య ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకొని వాడికి నేను ఇక్కడున్నానని తెలియచేయండి. అలాగేనమ్మా, మా అల్లుడు పోలీస్ ఇన్స్పెక్టర్, అతను ఫోన్ చేసి కనుక్కోమంటాను. వద్దు బాబు గారు, వారికి ఫోన్ చేయొద్దు. ఏమా, మా అల్లుడు చాలా మంచివాడమ్మా, పైగా అతనితో చెప్పడం వల్ల మీ అన్నయ్యకి ఏదైనా ఉపకారం జరుగుతుంది. ఉపకారం కాదు, అపకారమే జరుగుతుంది. అదేమిటి? మా అన్నయ్యని అరెస్ట్ చేయించింది వారే. ఫోన్లే. నా స్నేహితుడు జైలు సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి తెలుసుకుంటాను.
హలో హనుమంతరావు గారా, నమస్కారం అండి. నేను సత్యనారాయణ మాట్లాడుతున్నాను. నమస్కారం, బాగున్నారా? తులాస, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ మధ్య దొంగతనం కేసులో ప్రభాకర్ రావు అని బిఏ చదివిన అనకాపల్లి కురాడొకటికి శిక్ష పడింది. అతను ఏ జైల్లో ఉన్నది తెలుసుకుందామని. ప్రభాకర్ రావా నిన్నటి వరకు ఈ జైల్లోనే ఉన్నాడు. చాలా మంచి కుర్రాడు. అతను మంచి ప్రవర్తనకి ఒక నెల రోజుల ముందుగా నిన్నే విడుదల చేశాం. ఓ అలాగా, థ్యాంక్స్ అండి. అన్నయ్య ఎక్కడ లేడా బాబు గారు? లేడమ్మా. మీ అన్నయ్య మంచితనాన్ని శిక్ష తగ్గించి నిన్ననే విడుదల చేశారట. మా అన్నయ్య మంచితనమే నా పాలిట శాపమైంది. వాడెక్కడున్నాడు ఏమో. నువ్వేం దిగులు పడకమ్మా, మీ అన్నయ్యని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. అందాక ఇది నీళ్ళే అనుకో, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నమస్కారం సార్. ఏం పని మీద వచ్చారు? మా చెల్లెల సంగతి తెలుసుకుందామని వచ్చానండి. మీ చెల్లెలు ఎవరు? సీతాదేవి. మీరు అగ్నిసాక్షిగా తాళి కట్టిన మీ భార్య. ఆ బంధం ఆనాడే తెగిపోయింది. అది గుర్తు చేయడానికి మీరు నా దగ్గర రానవసరం లేదు. అందుకదండి, మా చెల్లెలు కనిపించడం లేదు. కనపడకపోతే రిపోర్ట్ ఇవ్వండి, వెతుకుతారు. ఒక పోలీస్ ఆఫీసర్గానైనా నాకు ఈ సహాయం చేసి పెట్టండి. అది మా డ్యూటీ. హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సార్, మీ దగ్గర రిపోర్ట్ తీసుకో. ఎస్ సార్. వెళ్ళండి. ఏంటండి తమ కేసు? మా చెల్లెలు కనిపించడం లేదండి. ఏంటి ఎంత డబ్బు పోయింది? మా చెల్లెలు కనిపించడం లేదండి. చెల్లెలు కనిపించట్లేదు. పేరు? సీతాదేవి. సీతాదేవి. వయసు? 20 సంవత్సరాలు. ఏంటి 60ఆ? 20 సంవత్సరాలు. 20. పెళ్ళయిందా? అయిందండి. భర్త పేరు? భర్త పేరు అదేటయ్యా, భర్త పేరు అడిగితే అలా ఆలోచిస్తా? నీ చెల్లెలంతా ఊరు పేరు లేనోడికి పెళ్లి చేసేవా? ఏంటది? అయ్యి కాన్స్టేబుల్. ఎస్ సార్. భర్త పేరు నీకెందుకయ్యా? వెతికేది భర్తను కాదుగా. కావాల్సిన వివరాలు ఎవరు రాసుకు పంపించు. ఎస్ సార్. సరే, భర్త పేరు అక్కర్లేదు కానీ ఎతకటానికి కావాల్సిన మిగతా గుర్తులు చెప్పు. అమ్మాయి 5 అడుగులు 4 అంగాలు ఎత్తుంటుందండి. మంచి రంగు, కుడి చెయ్యి అవిటి. ఏంటే? కుడి చెయ్యి అవిటి. అది సరే, ఆఖరిసారి ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? 4 మాసాల క్రితం మా ఇంట్లోనే చూశానండి. ఏంటి మీ ఇంట్లోనే చూసావా? అయితే అత్తరికి వెళ్ళదా? లేదు. యా? భర్త వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ అమ్మాయి అన్న దొంగతనం చేశాడని. అన్న దొంగతనం చేశాడని భార్య వదిలిపెట్టేశాడా? అయ్యా, వడయాడో పరో మూర్ఖుల్లా ఉన్నాడో, అసలు అడుగు బుద్ధున్నా అని. ఏమిటా అధిక ప్రసంగం? అందుకేనయ్యా 20 ఏళ్ళగా నువ్వు ప్రమోషన్ లేకుండా హెడ్ కానిస్టేబుల్గా నేడుస్తున్నావు. ఎస్ సార్. అయ్యగారు కోపం వస్తుంది. ఆ వివరాలు ఏమొద్దు కానీ మీ చెల్లెలు కనిపిస్తే నీకు ఇన్ఫర్మేషన్ పంపించడానికి నీ అడ్రస్ చెప్పు. ఎన్ ప్రభాకర్ రావు, కేర్ ఆఫ్ ఎస్ పీటర్, మేనేజర్, హోటల్ బ్లూ ఏంజెల్. ఇక మీరు వెళ్ళొచ్చు. మీ చెల్లెలు కనిపిస్తే మేము గౌరవం పంపిస్తాం. వస్తాం. ఇదిగో బాబా, వెళ్ళరా వెళ్ళరా. ఈలోగా మీ బామ్మద్దిగిని కనిపిస్తే ఇక్కడికి పంపించు. దీంతో చాలా పాలు ఉందా? వారు ఎక్కువగా నాకంటే మీకే కనిపిస్తుంటారు. ఆ కనిపిస్తే కొచ్చి లేదనుకో మక్కిలు కొట్టేస్తానా? అవును, మీ బామ్మది ఎలా ఉంటాడు? ఆ విషయం మీ ఇన్స్పెక్టర్ గారిని అడగండి. ఏ ఇన్స్పెక్టర్ గారిన? వస్తాను సార్. బాలే కేసు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, అన్న దొంగతనం చేసి చెల్లిని మూగు విడిచిపెట్టేటండి. ప్రిస్టేజ్ అంటే ఏంటండి? సంఘం పరయం కావాలయ్యా. ఇప్పుడు మాత్రం ఏమైందండి? పిల్లలు రోడ్డు మీద పడితేను. ఎప్పుడు వచ్చావు జైలు నుంచి? 2 రోజులైంది. ఏమిటి అలా చూస్తున్నావు? వేషం మారిపోతాను. వేషమే కాదు, ప్రొఫెషన్ చేంజ్, లైఫ్ చేంజ్, మొత్తం అంతా చేంజ్. ఇప్పుడు వర్క్ మానేసాగా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేనేం చేయడం లే, చేసేది సంపాదించేది అంతా అమ్మాయి. నేను ఆమె బాడీ గార్డ్ని అంతే. అమ్మాయా? యా. ఈ బ్లూ ఏంజెల్ హోటల్ లో డాన్స్ చేసేది ఎవరు అనుకున్నావు? మా అమ్మాయి పుష్పే. పుష్ప? ఇట్ సీ దేర్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చేసుకున్నారని భయంగా ఉన్నారు రాజు. నువ్వేం భయపడకు ప్రభాత్, ఆ సీతమ్మ తల్లి మంచితనమే ఆమెకి శ్రీరామ రక్ష. ఆ
మీద కన్నేశారు. అది వాళ్ళని చీప్ అమ్మంది. అందుకని దాని ముఖం మీద యాసిడ్ పోసేస్తామని బెదిరిస్తున్నారు. ఏంటి సర్లే? హలో ప్రభు. పీటర్, జరిగిపోసిన ఒక పెద్ద అవాంతరాన్ని తప్పించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యాత్ముడు. చూడండి, అది ఎంత భయంకరమైన యాసిడ్. కొద్ది చుక్కలు పడితేనే ఆమె చెయ్యిలా కాలిపోయింది. అదే ముఖం మీద పడితే ఇంకేమైనా ఉందా? తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఎవరూ చేయలేని పనిని ఇతడు చేశాడు. వి ఆల్ మస్ట్ థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్, ఓకే, వస్తాం. కమ్ ఆన్ ప్రభాకరం. నువ్వు నా మిత్రుడు అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నారా? ఇవాళ ఈ విషయం అప్పుడే మా బాస్కు తెలిసింది. నేను చూడాలంటున్నారు. కమాన్, ముక్కని గుర్రం లభించి యజమాని తనే మరుక్కున్నట్ట. దేనికయ్యా మీరంతా తిండి దండకి? ఎవరో దారిని పోయే మనిషి ఉన్నపాటి ధైర్యం తెగింపు మీకు లేకపోయిందా? చీ పండుగలకి నీ మొహాలు చూపించకండి నాకు. ఐ సే యు గెట్ అవుట్. సార్, ఇతను ప్రభాకరం అని నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. ఇందాక మన ఫోటోలో సమయానికి అడ్డుపడి ఆ డాన్సర్ ప్రాణాలు కాపాడింది ఇతనే సార్. నిన్న ఎక్కడో చూసినట్టుగా ఉందే. అవును సార్, మా ఇంటి దాకా వచ్చి మా చెల్లెల పెళ్లికి మంగళసూత్రాలు మీరే ఇచ్చారు. అవునవును, జ్ఞాపకం వచ్చింది. మిస్టర్ ప్రభాకరం, నువ్వు మా హోటల్ ప్రతిష్ట నా పరువు కాపాడావు, చాలా థ్యాంక్స్. దాంతో సార్, సమయానికి అక్కడ ఉన్నాను కాబట్టి ఏదో నాకు చేతనం చేయగలిగాను. నో 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 నో, యు హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్. ఆ మాటకు వస్తే ఎంతమంది లేరు ఇక్కడ. ఇలాంటివి చేయాలంటే గుండె బలం కావాలి. నువ్వేం చేస్తుంటావు? బిఏ పాస్ అయ్యింది సార్. ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాను. సార్, దయచేసి మీరు ఇతనికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి సార్. ఉద్యోగమా? ఇప్పుడేం ఖాళీ లేవే. ఆఫీస్ బాయ్ చేస్తాను సార్. కొన్నాళ్ళ పాటు నాకు ఇప్పుడు ఆశ్రయం కావాలి. ఓకే, నీకు డ్రైవింగ్ వచ్చా? వద్దు సార్. బిఏ పాస్ అయిన వాడికి డ్రైవర్ ఉద్యోగం ఇస్తున్నాను, ఆలోచించు. మేనేజర్కి ఇచ్చే జీతం ఇస్తాను. బిఏ చదువు కంటే నాకు నీ గుండె బలం ఎక్కువగా కావాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, నా పర్సనల్ డ్రైవర్గా చేయి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు. పీటర్ సార్, అతనికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయి. అలాగే సార్. హలో, ఎవరండి? సత్యనారాయణ గారు ఉన్నారా? ఉన్నారండి. మీరెవరండి? నేను చక్రపాణిని. వారి అల్లుడు గారా? నమస్కారం అండి. మీరు బాగున్నారా? మీ ఒంట్లో ఆరోగ్యంగా ఉందా? నేను బాగానే ఉన్నాను. మీరెవరు? నన్ను మీరు అనకండి. నేను మనమ్మాయి. అదే, మీ అమ్మాయి మీనా కోసం కొత్తగా పెట్టిన ఆయాని. అవును, గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. నీ పేరేమిటి? నా పేరు, నా పేరా? ఏదో పురాణ కాలం నాటి పాత పేర్లండి. మీతో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. పురాణ కాలం నాటి పేరంటే మంగమ్మ, సుబ్బమ్మ, పిచ్చమ్మ, గంగమ్మ ఏమిటి? అవేం కాదులేండి, బాబుగారిని పిలుస్తాను, ఉండండి. బాబుగారు,
ఫోన్. ఎవరమ్మా? ఆయననండి, మీ ఎల్లుడి గారు. ఓ, చక్రపాణా. హలో కులాసాయినా. ఆ, నేను కులాసాయే. అవును, రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే నువ్వు లేవన్నారు. ఓ, అలాగా. ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఎవరండి? ఆవిడ పేరేమిటి? పేరా? ఆవిడ పేరు జానకి. ఏ, అనవసర విషయాలు ఏమో సంబంధం లేకుండా మాట్లాడుతుంటేను మతిస్తుంది ఇదేమనుకున్నా. అదేం లేదు, కాస్త అభిమానం ప్రేమ ఎక్కువ. ఆవిడ చాలా మంచి మనిషి. ఆ, నీతో ఇంకా చెప్పలేదు, మొన్న గుళ్ళో పాపకి ఓ పెద్ద ప్రమాదం జరగవలసింది, ఈవిడే రక్షించింది. దెబ్బలా? అదే, బాగానే ఉంది, ఆడుకుంటోంది. ఎప్పుడు? సాయంత్రం 5 గంటలక? తప్పకుండా రా, ఇంట్లోనే ఉంటాను. ఏంటమ్మా, మన గుళ్ళో పడిపోయావా? పడిపోలే డాడీ, ఆయ పట్టుకుందిగా. నీకు తాతయ్యను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? చెప్పావు. మరి ఎందుకు వెళ్ళావు? తప్పు కదా? తప్పే డాడీ. గుడ్ చూడు, సమయానికి ఆయా వచ్చి కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. ఆయా ఎక్కడమ్మా? లోపలండి. అలాగా, పద, ఆయాకి థ్యాంక్స్ చెప్దాం. బట్టలు కట్టుకుంటున్నాను. నాన్నగారిని కూర్చోమనమా? ఏం లేదండి జానకమ్మ గారు, మీ నాన్న ప్రమాదం నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దామని. అయ్యో, అంత మాట అనకండి. పాపని ప్రమాదం నుంచి ఆ దేవుడే రక్షించాడు. ఆ రూపంగా ఇక్కులేని నాకు మీ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. నీకే నేను రుణపడి ఉన్నాను. చక్రపాణి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు మావయ్య గారు. రారా కూర్చో. అమ్మా మీనా, ఇవి తీసుకెళ్ళి ఆయాకి ఇవ్వమ్మా. చూడు చక్రపాణి, నాకు ఆ వయస్సు పెరుగుతుంది, కోపిక తగ్గుతుంది, మీనాని ఎలా పెంచాలా అని భయంగా ఉంది. అదీకాక నువ్వు మాత్రం ఎంతకాలం ఒంటరి జీవితం గడుపుతావు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అనేక సార్లు చెప్పాను, అయినా వినిపించుకోలేదు. ఎప్పుడైనా నా మాట విని పెళ్లి చేసుకో. నీకేం వయస్సు మించిపోలేదు, ఎక్కడో అక్కడ మంచి సంబంధం నేనే చూస్తాను. మావయ్య గారు, మీరు నన్ను క్షమించాలి. మీతో చెప్పకుండా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? అవును. ఒకేసారి భార్యను వెంట పెట్టుకొచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపడుద్దామని మీతో చెప్పలేదు, కానీ ఆ పెళ్లి నా జీవితంలో ఒక పీడకల్లా చెరిగిపోయింది. పెళ్ళేమిటి, చెరిగిపోవడం ఏమిటి, కాస్త వివరంగా చెప్పవయ్యా. దయచేసి మీరు నన్ను ఆ వివరాలేమి అడగద్దు. పెళ్లి నాకు అచ్చిరాలేదు. శాశ్వతంగా భార్య, సంసారం, సుఖం అనే యోగం నాకు లేదు మావయ్య గారు. అమ్మా మీనా, నేను క్యాంపు వెళ్తున్నాను, 10 రోజుల్లో వచ్చేస్తాను. అందాక ఆయా చెప్పినట్టు వింటూ బాగా చదువుకు, వస్తానండి. వారు కట్టిన ఈ మంగళసూత్రం, వారు వదిలిపెట్టిన ఈ ఎంగిలి నాకు మిగిలిన సౌభాగ్యం. అంటే వారే నా భర్త. ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నానన్నది నిన్నేనన్నమాట? అవును బాబు గారు, ఆ నిర్భాగ్యురాలి నేనే. నువ్వు కాదమ్మా, నిర్భాగ్యుడు అతను. ఏదమ్మా? ఉషా, ఎంతసేపు వచ్చి? మామూలు భాషలో చెప్పాలంటే 2 గంటలు, మన భాషలో చెప్పాలంటే 2 యుగాలు. అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు అన్నమాట. ఇవాళ ఎంత పొద్దుపోయినా నువ్వు రావాలని, నీకో శుభవార్త చెప్పాలని కూర్చున్నాను. ఏమిటా శుభవార్త? అమ్మా, అంత తేలిక చెప్తానేమిటి? చెప్తే నాకేమిస్తావు? లాగ ఒకటి ఇస్తాడు ల్యాంప్ మీద. బావా, నా లెంపని చెంపగా మార్చి నీ చేతిని పెదవిగా చేస్తే నేరడిగి. సస్పెన్స్ చాలు గాని, విషయం ఏమిటి చెప్పు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి పెట్రోల్ బంక్ దగ్గర కార్లో సీత దిన్ని చూశాను. మనసీత? అవును బావా, ప్రామిస్. మనసీత దిన్నే. ఉషా, సీతలా ఉంది? చాలా బాగుంది బావా, నవ్వుతూ కళకళలాడిపోతుంది, మంచి పొట్టిచీర కట్టుకుంది, తల్లో పువ్వులు పెట్టుకుంది. ఉషా, సీత నువ్వు మాట్లాడావా? ఎక్కడ బావా, నేను స్కూటర్ వదిలి వెళ్లేలోగా కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. అలాగా పోనిలే ఉషా, సీతను చూసే అదృష్టం నాకు లేకపోయినా నువ్వైనా చూసావు. సుఖంగా సంతోషంగా ఈ ఊళ్ళోనే ఉందన్న శుభార్ చెప్పావు, నాకంతే చాలు.
ఏం కావాలి? ఏమండి మీ బంధువులా? కాదు మీ బంధువులమే. అల్లుడు గారు రండి, సిగ్గుపడకండి. అది కనిపించమ్మా. ఒరే బుద్ధి, ఏమిట్రా ఇది? అది ఆరిని అడిగితే ఆరేం చెప్తారు? కొత్త కదా, సంగతులు తెలియవు. నన్ను అడగండి, నేను చెప్తా. నువ్వెవరు? తప్పైపోద్దు. నేను మిమ్మల్ని వదిలి గారు అంటున్నా, ఆరిని అల్లుడు గారు అంటున్నా, ఇది నా కూతురు అని చెప్తున్నా. తెలియలా, మీ తమ్ముడు బుజ్జీరావు గారు నా కూతురు పుష్పకుమారిని అగ్నిసాక్షిగా అంటే సిగరెట్ వెలిగించి పెళ్లి చేసుకున్నారు. అయ్యో, వీడెవడో ఉడుతు పొంగాడు మన బుజ్జీని చిన్నపిల్లని చేసి మోసం చేస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటారేమిటండి? మిస్టర్, ఎవరా నువ్వు? నన్నే మర్చిపోయారు అడ్డగేట్ గారు. ఆఫ్టర్ ఆల్ పిక్ పాకెట్ కేసులో మిమ్మల్ని వకీలుగా పెట్టుకుని ఆరు నెలలు జైలుకెళ్ళి వచ్చాను. గుర్తులేనా స్వామి? నే పట్టిన కేసుల్లో వారానికి ముగ్గురు వెళ్తుంటారా జైలుకి, నాకేం గుర్తు? గుర్తుండాలండి, నా పేరు కత్తెర్ల నాగరాజు. గుర్తొచ్చింది. ఎవడైతే ఏమండి బుజ్జిగాడు ఆస్తి కాదేయడానికి వీడి కూతుర్ని ఉసుగొల్పి పెళ్ళయిందని చెప్పి మోసం చేస్తున్నాడండి. ఇదిగో వదిన, ఎక్కువగా మాట్లాడుతున్నావు, మళ్ళీ తప్పైపోద్ది. మా అమ్మాయిని ఉసుగొల్పానా? ఏది ఈ మన్మథుడి కోసం? మీ తమ్ముడు గారే మా అమ్మాయి వెనకాల ఆరు నెలలు బట్టి ఫాలోయింగ్ రోజు క్లబ్ లో మీటింగ్ పెళ్లి చేసుకోకపోతే ఉరేసుకుని చచ్చిపోతానని థ్రెటనింగ్ ఉరేసుకుని చచ్చిపోతే ఇంత శరీరం వేస్ట్ అయిపోతుందని పెళ్లికి ఒప్పుకున్నాను. చచ్చానా? అబద్ధం. 5 లక్షల ఆస్పత్రులు మాయ చేసి అల్లుడుగా చేసుకున్నావు. ఇదిగో వదిన, షటప్. 5 లక్షలు కాదు, 10 లక్షల ఆస్తి ఉంటే మటుకు అసలు ఆడది అనేది ఎవరైనా నీ తమ్ముడిని పెళ్లి చేసుకుంటుందా? నిజం చెప్పావు నాగరాజు. ఏడ్చినట్టే ఉంది, మీ నోరు మూసుకోండి. మరేడు వదిన గారు, వాళ్ళు ఎలా హనీమూన్ కి కాశ్మీర్ వెళ్తున్నారు, మెయిల్ టైం అయింది, ఆశీర్వదించి అక్షంతలు వేస్తారా, వెళ్ళిరమ్మంటారా? అయ్యో, మీరేం మాట్లాడరేమిటండి? ఇప్పుడు ఏం చేయమంటావు? మీ తమ్ముడికే కనుక ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుంటే వీళ్ళని కోర్టుకి ఈడ్చుండేవాడి. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తే మీ తమ్ముడు జైలుకి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు ఉన్నది ఒకటే మార్గం, తప్పుకో. బుజ్జి ఉండరా, పుత్ర పౌత్రాభివృద్ధి రాస్తూ దీర్ఘ సుమంగళి భవ. అది పెద్ద మనుషుల లక్షణం. పదండి, బండికి టైం అవుతోంది, రండి. మామీ, మావయ్య హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తావు? కనకం, ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి నెల రోజులు తిరగకుండా ఉష పెళ్లి జరిపిస్తాను. నువ్వు అనవసరంగా బాధపడకు. నేను బాధపడేదందుకు కాదండి, 5 లక్షలు ఆస్తి అనవసరంగా లోకులు పాలైపోయింది అని. ఇదిగో అమ్మా, మావయ్య ఆస్తి ఎంత? 5 లక్షలేగా. కోటీశ్వరుడు దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. కోటీశ్వరుడా? ఎవరే? అదే బుజ్జి మావయ్య చెప్పలే, బీచ్ అబ్బాయి. నిజంగానా? నిజం మమ్మీ, ప్రామిస్. అయితే అతను ఒకసారి మన ఇంటికి తీసుకురా, నేను చూడాలి. ఓకే, వెరీ గుడ్ మమ్మీ. ఏం లేదు బాబాయ్ గారు, రేపు మీనా పుట్టినరోజు కదా గౌన్. మీనా పుట్టినరోజు అయితే నీ పట్టు చీర కత్తిరించి గౌన్ కుడుతున్నావా? దానికి నేను తెచ్చాను కదమ్మా. బాబాయ్ గారు, పిల్లల పుట్టినరోజుకి తండ్రి కాని తల్లి కాని కొత్త బట్టలు ఇవ్వడం శుభం అంటారు. ఆయన ఊళ్ళో లేరు కదా, నేనైనా మీనాకి ఒక గౌన్ ఇద్దామని కుడుతున్నాను. ఏమిటోనమ్మా. తాతగారికి స్వీట్ ఇచ్చి నమస్కారం చేయమ్మా. తాతయ్య, ముందు నీకు పునర్జన్మనిచ్చిన ఆ తల్లికి నమస్కారం చెయ్యమ్మా. పాపా, ఇన్నేళ్ళ నా తపసు ఈడేరెను,
వెలి వేసే తన దేవిని ఆ దేవేరి వెలిసిందే తన కోవెలని దేవుడు వెలి వేసే తన దేవిని ఆ దేవేరి వెలిసిందే తన కోవెలని వస్తాడు ఒకనాడు ఆ దేవుడు వస్తాడు ఒకనాడు ఆ దేవుడు తప్పు పూజారిదేనని మందించును తప్పు పూజారిదేనని మందించును ఇన్నెల నా తపస్సు ఈడేరెను ఆనందమీ ఇంత నిందారెను అది ఆశీస్సులై నీకు అక్షింతలై శ్రీరామ రక్షై కాపాడును ఇన్నెల నా తపస్సు ఈడేరెను మామయ్య గారు ఉండు నాయన చూడమ్మా నువ్వు బయటకు వెళ్ళి వాళ్ళతో ఆడుకోమ్మా ఏమిటి చక్కెర పని వీళ్ళెవరు ఎక్కడికి ఎలా వచ్చారు ఆ సంగతి భగవంతుణ్ణి అడగాలి నాయన ఎవరండి ఆ భగవంతుడు తనకు తానుగా అన్ని పనులు చేయలేక ఇటువంటి మహాతలుల రూపంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఆ దైవం ఏడు రూపంలో ఆ దైవం చేసిన మంచి పని ఏమిటో నీ బిడ్డను తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కాపాడు ఇదిగో చక్రపాణి నీ మేలు కోరేవాణ్ణి పెద్దవాణ్ణి చెబుతున్నా మాట విని నువ్వు నీ పిల్లకు తల్లి కావాలని పెళ్లి చేసుకున్నావు ఆ తల్లే నీ బిడ్డను ప్రాణాపాయం నుంచి రక్షించి తల్లిలా చూసుకుంటోంది నాకు దైవ ఘటనగా కనపడుతోంది దీన్ని కాదనక బాబు నేను నీతి నియమాలను ప్రాణప్రదంగా ఎంచుకునే ఒక పోలీస్ ఆఫీసర్నండి ఇలాంటి అన్నకు చెల్లెలైన భార్యతో కాపురం చేస్తే నలుగురు నన్ను చేయనరా నలుగురు ఏదో అంటారని ఒక నిరపరాధిని శిక్షిస్తావా అంత తిరిగివాడివా నువ్వు సంఘంలో బ్రతికేటప్పుడు ఎలాంటి వాడికైనా తప్పదండి శ్రీరామచంద్రుడు అంతటి వాడికే లోకానికి తలవంచక తప్పలేదు సరేనయ్యా లోకం కోసం ఈ శిక్ష విధించావు బాగానే ఉంది రేపు ఇదే లోకం తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్య బ్రతుకు బజారు పాలు చేశాడని నిన్నందా అప్పుడేం చేస్తావు చక్రపాణి ఈ పరువు ప్రతిష్టలనే వ్యర్థ పదాలకు ఎన్ని జీవితాలు బలైపోతున్నాయో తెలుసా నీకు సరే మావయ్య గారు నేను తాడి కట్టిన పాపానికి ఎవరు బదార్పాలు కానక్కర్లేదు ఆమె ఈ ఇంట్లో నా బిడ్డకు ఆయాగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ఇన్ని జీవితాలు నాశనం అవటానికి కారణమైన ఆమె అన్నగారి నేను కూడా ఇంటి మీద పట్టానికి వీలేదు చక్రపాణి గారు మా చెల్లెకి మీ ఇంట్లో ఎంత నేడిచ్చారు అదే 10,000 ఆనాడు నేను దొంగతనం చేసి నా చెల్లెలు సుఖం కోసమే ఈనాడు నా చెల్లెలు సుఖపడుతుంది అంటే నా నీడ మీ మీద పడకుండా ఉండటమే కాదు మీ కళ్ళ ముందు పడుతుంది చచ్చిపోమ్మన్నా కూడా సిద్ధమే అమ్మా సీత ఈనాడుకు నీ జీవితానికి ఒక వెలుగు కనిపించింది అదే నీకు శుభం అమ్మా వస్తా బాబాయ్ గారు నేను దొంగలు మేము మీలాంటి భాగ్యవంతులు ఇంట్లో ఉండడం మంచిది కాదు మా అన్నయ్య వారి చేత నా మెళ్ళో కట్టించిన ఈ దొంగ బిళ్ళను పవిత్రమైన మంగళసూత్రంగా వారు గుర్తించిన రోజునే వస్తాను నమస్కారం అదన్నయ్య సీత చూడు ప్రభాకరం ఆలస్యం అవటం అపరాధం కాదు కానీ తెలియజేయకుండా ఎదుటి మనిషిని ఆందోళనకు గురి చేయటమే పొరపాటు నిజం సార్ నాది పొరపాటే ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న నా చెల్లెలు అదృష్టవశాత్తు అనుకోకుండా వాళ్ళకి కనిపించింది ఆమెను తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపడం కొంచెం ఆలస్యమైంది నువ్వు నాకు ఒక ఫోన్ కాల్ చేసింటే 2 గంటలు కాదు 2 రోజులు ఆలస్యమైనా నేను బాధపడేవాడిని కాదు ఒక్కోసారి ఇటువంటి చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద అపార్థాలకి అవాంతరాలకి దారితీస్తాయి అయ్యో ఏం చేస్తున్నావు బావా కటిక బ్రహ్మచారి బావింట్లో చీర జాకెట్ బావా ఏమిటి అన్యాయం ఏమిటి ద్రోహం నా దగ్గర అమాయకుడిగా నటిస్తూ ఇంత ద్రోహానికి తలపెడతావా ఎవరది నాకంటే అందమైందా అది నీకు అంతిష్టమైందా అయ్యో ఈ వేళప్పుడు తలుపులు బార్లా తీసిపెట్టి లోపల మీరేం చేస్తున్నారు చిచ్చి దిక్కులేదు బయటికి రావచ్చు చెప్తారు నీ లెంపలు టప్పటప్పలాడిస్తారు ఎవరి లెంపలు షా ఎవరి లెంపలా నీవే ఏవి ఎరగనట్టు అడుగుతావే ఎవరది లోపల నాకిష్టమైనది నా ప్రాణానికంటే ఎక్కువైనది నేను అంటే నాకంటే ఎక్కువైందా ముమ్మాటికి నువ్వైనా మరెవరైనా సరే
నాకు దాని తర్వాతనే. అలాగా? మరి నాకు ముందే ఆ సంగతి చెప్పలేదే. నీకు తెలుసు అనుకున్నాను. ముందు దాని ఇంట్లో నుంచి బయటికి పోమంటావా లేదా? అది వెళ్ళదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వే బయటికి వెళ్ళిపో. గెట్ అవుట్. ఎవరితో నువ్వు? నా బావన్ నాకు కాకుండా చేస్తున్న దానివి. రావే బయటికి. ఎలా రాను? చీరా జాకెట్ అక్కడే ఉన్నాయిగా. తగలండి, నేనే ఇస్తాను. అయ్యో ఇదిగో తీసుకో. అయ్యో వదలవే రాక్షసి. అయ్యయ్యో వదనా 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 వదనా. అయ్యో వదనా. ఇందాకటి నుంచి ఏంటో వాగుతున్నావు? మా అన్నయ్య అటువంటి వాడు నా నీ ఉద్దేశం? క్షమించుదరా, మొదటిసారిగా బావింట్లో చీరా జాకెట్ చూసరికి నాకు మతిపోయింది. అవును నువ్వెప్పుడు వచ్చావురా? నేనొచ్చి చాలా రోజులైంది గాని నువ్వు మా అన్నయ్యని కలుస్తూనే ఉన్నావు అన్నమాట. కలుస్తూనే ఉన్నానులే, ఏమిటి లాభం? వదరా నువ్వు వచ్చిన వేళ చాలా మంచిది వదరా. ఇవాళ మా అమ్మతో నా ప్రేమ విషయం చెప్పాను. మా అమ్మ బావని చూస్తానంది, అందుకే రమ్మని చెప్పడానికని వచ్చాను. అంటే మీ అమ్మ చూడ్డానికా? ఉషా నీ పిచ్చి గాని మీ అమ్మ మా అన్నయ్యని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? అదేం లేదురా, డబ్బుంటే చాలు కుక్క అయినా సరే మా అమ్మ ఒప్పుకుంటుంది. అంటే ఇప్పుడు నీ కోసం నేను కుక్క కావాలన్నమాట? కుక్క కాదు బావా, కోటీశ్వరుడు కావాలి. కోటేశ్వరు రావాలి, పెద్ద కార్లు రావాలి, నిన్ను చూడగానే మా పద్దరి పోవాలి. అలాగే వస్తాం. అన్నయ్య ఎందుకురా ఈ గొడవలన్నీ మనకి? గొడవలు కాదమ్మా, ఇంతవరకు ఎందుకు లేని ఊరుకుంటుంటే అత్తయ్య రాక్షసత్వం మరీ ఎక్కువైపోతుంది. ఉష కోసం మావయ్య కోసం అయినా సరే ఆవిడకు గుణపాఠం చెప్పి తీరాలి. కరెక్ట్ బావా. రేపు సాయంత్రం 5 గంటలకి మా అమ్మ చూపులు. నువ్వు కోటేశ్వరుడివి, నీ పేరు మిస్టర్ కరెన్, మర్చిపోకు. ఏమిటమ్మా ఇవాళ మహిళా మండలి ఫంక్షన్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఏదో స్పెషల్ గా అలంకారం చేసుకుంటుంటాను. అదేమిటి, ఆ కోటేశ్వరుడు అబ్బాయి వస్తున్నాడన్నావుగా, అంత ఆస్తిపరుడు గొప్పవాడు నిన్ను చూడడానికి మన ఇంటికి వస్తుంటే మనం కూడా అతని హోదాకి అంతస్తుకి తగినట్టుగా కనిపించాలిగా. అదిగో ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు, ఆయన లోపలికి తీసుకొచ్చి ఆ సోఫాలో కూర్చోబెట్టు. హలో కిరణ్, గుడ్ ఈవినింగ్, కమ్ ఆన్. థ్యాంక్ యూ. నువ్వు కోటేశ్వరుడివి, కొత్త పెళ్లి కొడుకువిగా. ఉషా మీ మమ్మీ గారు ఎక్కడ? రాబోయే గొప్ప అల్లుడు గారి కోసం అలంకారం చేసుకుని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆ ఘనమైన స్వాగతం స్వీకరించడానికి మేము సిద్ధమే. అమ్ముడు అప్పు. ఉషా ఉషా, ఆ వయసు మీ అమ్మగారిదా? చాలా స్వీట్ గా ఉంది. స్వీటే కాదు హాట్ కూడా ఉండే. ఏమిటమ్మా? అబ్బాయి చాలా బాగున్నాడు. ఎందుకు బాగుంటాడో? కోటేశ్వరుడు. ఇవి తీసుకోండి. రామ్మా నువ్వే వచ్చివ్వమ్మా. అబ్బా నాకు సిగ్గేస్తుంది, నేను ఆయన ఎదుటికి రాలేను, నువ్వే తీసుకెళ్ళు. అమ్మా నువ్వెలా సిగ్గుపడుతుంటే, చాలా అందంగా ఉన్నావమ్మా, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. తీసుకోండి. ఏమిటి ఇవన్నీ? నువ్వు మీకోసం ఇవన్నీ మా అమ్మగారే స్వయంగా తయారు చేశారు. మెనీ మెనీ థ్యాంక్స్ టు యువర్ ఓల్డ్ మమ్మీ. ఉషా మీ అమ్మగారికి మేము నచ్చినట్లేనా? నేను మీకు నచ్చితే మీరు నాకు నచ్చినట్టే, మీరు నాకు నచ్చితే మా అమ్మకి మీరు నచ్చినట్టే. రండి నా గదంతా చూపిస్తాను. కమ్ ఆన్. కోటేశ్వరుడు అరవకూడదు. ఏమిటే ఇవాళ నీ కిక్ వచ్చింది? ఏ అబ్బాయి? కోటేశ్వరుడు మనకు కాబోయే అల్లుడు వచ్చాడు. అల్లుడా? ఎలా ఉన్నాడు? రాజకుమారులా ఉన్నాడు. రాజకుమారా రాజకుమారా? ఎవరది? నువ్వా? వీడు మన ప్రభాకరం.
ఒరేయ్ ఈ డ్రెస్ లో నువ్వు నిజంగా రాజకుమారు లాగే ఉన్నావురా. ఉషా ఇలారా ఏమిటమ్మా ఆ అబ్బాయి ఎవరు? ఎవరేమిటి, నా కాబోయే అల్లుడు. చూడు ఎంత టీవీగా ఉన్నాడు. ఉషా వాడు ప్రభాకరమే కదూ? అవును. మరి కళ్ళన్న అది నా ముద్దు పేరు. వాడు నువ్వు కలిసి పట్టుపగలు నా కళ్ళు కప్పి ఇంత నాటకం ఆడతారా? నా గొంతులో ప్రాణం ఉండగా వాడి ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రభాకరం బావనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే అసలు పెళ్లే చేసుకోను. పోనీ మాయి. ఉషా మీ అమ్మే గనక ఈ పెళ్లి కుప్పుకోకపోతే నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా అమ్ముంటాను. మహాత్మా గాంధీ చెప్పినట్టు సత్యాగ్రహం చేస్తాను. గుడ్ మార్నింగ్ చక్రపాణి. రండి రండి కూర్చోండి. పోలీసులు ప్రచోటికి ఆలస్యంగా వస్తారంటారు, మీరు త్వరగా వచ్చారే. అర్జెంటుగా రమ్మన్నారంటేను ఏమైనా ముఖ్యమైన పని ఏమని వచ్చాను. ఏం లేదండి, రేపు అక్టోబర్ 2న నేను మా అమ్మగారి పేరు కట్టించిన మీనాక్షి ధర్మ వైద్యశాలకి ప్రారంభోత్సవం జరిపించాలనుకుంటున్నాను. అది మన ఐజీ గారి చేత చేయిస్తే బాగుంటుందని. చాలా మంచి ఉద్దేశం, ఇలాంటి ధర్మకార్యాలు అంటే వారికి చాలా ఇంట్రెస్ట్ కూడా. అందుకే ఈ విషయం మీతో స్వయంగా మాట్లాడదామని రమ్మన్నాను. నాదేముందండి, ఏదో చిన్న ఉద్యోగి. నో అలా అనకండి. వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ లో మీకున్న పలుకుబడి పరువు నాకు తెలుసు. మీరు అడిగితే వారు కాదనరు. ఈ విషయం మీరు వారితో చెప్పి ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగేట్టు చూడాలి. షూర్ షూర్, నేనే పర్సనల్ గా మిమ్మల్ని వెంట పెట్టుకు వెళ్ళి వారికి పరిచయం చేస్తాను. ఆ విషయం మీరే అడుగుతారు. థ్యాంక్స్. రైట్. హలో బాస్, గుడ్ న్యూ. మీట్ మై బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ మదన్. హలో, హౌ డు యు డు? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మిస్టర్ చక్రపాణి, నా బిజినెస్ ఇంతగా అభివృద్ధి చెంది నేను వాళ్ళ దశలో ఉన్నానంటే దానికి ఈయన సహాయ సహకారాలే కారణం. మీతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది, కానీ ఈ పెద్ద మనిషి నేను ఎప్పుడు చూడలేదే. వారిని మీరు చూసే అవకాశం లేదే. ఆయన నా ఫారెన్ బిజినెస్ చూస్తూ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు. స్టేట్స్ నుంచి ఈరోజే వచ్చారు. ఓ ఐ సీ, యు ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. వెరీ గ్లాడ్. మనం తరచూ కలుస్తూ ఉందాం. ఓకే వస్తాం సార్. చంపేశారు సార్, నేను మీ పార్ట్నర్ని ఆయనతో చెప్పారేమిటి? ఏం చెప్తే? ఆ రోజున గోల్డ్ బిస్కెట్స్ తో విజయనగరం రోడ్ లో నన్ను పట్టుకుని అరెస్ట్ చేసింది ఇతనే సార్. ఈ చక్రపాణ? ఎస్ బాస్. ప్రాచు లాంటి వాడు చూడండి, ఏ విన్నట్టు ఎలా ఉన్నాడో. ఏం పర్వాలేదు, మనము ఎరగనట్టే ఉందాం. గీటు దాటి మన దారి కట్టు వచ్చిన రోజున ప్రమోషన్ ఇప్పించి పంపిద్దాం. ఎక్కడికి సార్? కోనసీమక కాదు, కైలాసానికి. తీసుకొచ్చాను సార్. నమస్కారం సార్. మిమ్మల్ని ముఖ్యమైన విషయం మీద పిలిపించా. చెప్పండి. మీరు రఘునాథ్ గారి ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి పేరు మదర్ కదా? అవునండి. అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రైల్వే స్టేషన్ తీసుకొచ్చాను సార్. అయితే ఎయిర్పోర్ట్ నుంచి కాదన్నమాట? కాదండి. సరే, ఆ మదన్ మళ్ళీ ఎవరైనా బయలుదేరే ముందు మీరు నాకు కాస్త ఫోన్ చేసి చెప్పాలి. తప్పకుండా. ఇక మీరు వెళ్ళచ్చు. నమస్కారం. చూడండి సార్, ఈ విషయం మరి ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. ఓకే. అమ్మా, కుక్కలు ఎక్కడ నీరసపడిపోతాయో అని రోజు అన్నం పాలు బిస్కెట్లు పెడుతున్నావు గాని నాన్న పచ్చి మంచినీళ్లు తాగి ఇవాళకి 9 రోజులైంది ఆ గదిలో ఎలా ఉన్నాడో ఏమైపోతున్నాడో అని ఒక్కసారన్నా చూసావా? ఏమిటే చూసేది? మీ నాన్నని ఉపవాసాలు నేను చేయమన్నానా? అలా గదిలో కూర్చుని మూలగమన్నానా? లక్షణంగా 5 కేళ్లు బట్టి తింటున్నట్టే 3 పూట్ల శుభ్రంగా మెక్కొచ్చుగా. అదిగో చూడు, ఇవాడు పొద్దున్నే మొదలెట్టాడు. నాన్న చాలా కృషించిపోయి ఉంటాడమ్మా, చూడు ఎంత నీరసగా మునుగుతున్నాడో. పాపం. అయ్యా, ఎవరు నువ్వు? ఏం కావాలి? మా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడమ్మా. నా మీద అలిగి సత్యాగ్రహం చేస్తానని పస్తులు ఉండడం మొదలుపెట్టాడు. పాపిష్టిదాన్ని, కడుపు మాడితే ఆయనే తింటాడులేనని ఊరుకున్నాను. 10వ రోజుకల్లా నన్ను నా పిల్లల్ని అనాథల్ని చేసి పుట్టుకున పోయాడమ్మా. అయ్యగారు ఫ్యాక్టరీ వాళ్ళకేదో అర్జీ రాసిస్తే ఆయనకి రావాల్సిన డబ్బు ఇస్తారని చెప్పారమ్మా. ఆయన గారు ఊళ్ళో లేరు, 2 రోజులు పోయిన తర్వాత రాసిస్తారు. సరేనమ్మా, వస్తానమ్మా. చూసావమ్మా, ఆవిడ భర్త 10 రోజులు పస్తుండి పోయాడ. అమ్మో, నాన్న భోజనం మానేసి అప్పుడే 9 రోజులైంది. ఇంకొక్క రోజు నన్ను ఊరుకోవే పెదనూరు నువ్వు. ఇష్టం ప్రాణంతో పని, అందుకే చెప్పాను. చాలా నోరు.
రావండి. నేనేనండి మీ కనకేశ్వరిని, తలుపు తీయండి. తీయను. విజయం వీర స్వర్గం ఇక్కడే తేలాలి. అమ్మ ఉష, ఇలారా. ఏమిటమ్మా? నువ్వన్నా మీ నాన్నను బయటకు వచ్చి ఆహారం తీసుకోమని చెప్పవే. నువ్వు త్వరగా బయటకు వచ్చి ఆహారం తీసుకో. ఆశయం సిద్ధిస్తేనే ఆహారం. ఏమిటండి మీ ఆశయం? ఉషా ప్రభాకరముల పెళ్లి. సరే ఒప్పుకుంటున్నాను, తలుపు తీయండి. చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసి చెప్పు. మన అమ్మాయి ఉషని మీ మేనలుడు ప్రభాకరనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ప్రమాణ పూర్తిగా ఒప్పుకుంటున్నానండి. అయ్యో, ఎంత దీర్ఘపడిపోయిందో. చెయ్యరా మొహం బిక్కుబడా. మొహం కూడానండి. హలో, ఇన్స్పెక్టర్ చక్రపాణి స్పీకింగ్. నేను సార్ ప్రభాకరన్ మాట్లాడుతాను. మదన ఊరు వెళ్ళేటప్పుడు చెప్పమన్నారుగా, ఈవేళ సాయంకాలం 6 గంటల ఫ్లైట్కి వెళ్తున్నాడు. ఆయన ఎయిర్పోర్ట్ నేనే తీసుకెళ్తాను. వెరీ గుడ్ మిస్టర్ ప్రభాకరం. బై ది బై, ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి. అలాగే సార్. మిస్టర్ మదన్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడికి? టూర్కి బయలుదేరారా? ఎస్ ఎస్. యునైటెడ్ స్టేట్స్ కా? అవునండి. ఈసారి పెడితే ఇప్పుడెప్పుడే రావాలనుకుంటాను. ఎస్, లాంగ్ టూర్. బై ది బై, ఆ బాక్స్ ఏమిటి? అబ్బే ఏం లేదండి, బ్రీఫ్ కేస్. తెలుసు, జస్ట్ ఫార్మాలిటీ సేక్. నేను ఒకసారి చూడొచ్చా? ఓ ఎస్, బై ఆల్ మీన్స్. హలో రఘునాథ్ హియర్. ఏమిటి మదన్, ఎయిర్పోర్ట్ నుంచా? కాదు సార్, మన పాత గొడవ దగ్గర నుంచి. మీ డ్రైవర్ ప్రభాకరం ఆ చక్రపాణితో చేయకలిపి మన సమాచారం అంతా వాడికి అందించాడు సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో ఆ చక్రపాణి మమ్మల్ని అటాక్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు సార్. ఏమాత్రం ఎలాగో ప్రాణాలతో తప్పించుకొచ్చేసాను సార్. ఆ చక్రపాణి ఎక్కడ? క్యాష్ బాక్స్తో చక్రపాణిని ఆ ప్రభాకరం తన ఇంటికి తీసుకెళ్లారు సార్. ఇడియట్స్, అంత చేతగాని వాళ్ళన్నమాట మీరు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రాణాలతో వదిలేరా? ముందు వాళ్ళిద్దరిని ఫినిష్ చేయండి. అలాగే సార్. రై, ఆ చక్రపాణిని ఫినిష్ చేయాలి. అలాగే బాస్. ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఓ గంటసేపట్లో స్పృహ వస్తుంది. నేను పక్కనే ఉంటాగా మళ్ళీ వచ్చి చూస్తాను. వస్తాను ప్రభాకరం. అలాగేనండి. వస్తానమ్మా. సీత, నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ సంగతి చెప్పొస్తానమ్మా. అన్నయ్య త్వరగా వచ్చి, నాకు అసలే భయంగా ఉంది. భయం ఎందుకమ్మా, నేను వెంటనే వచ్చేస్తాగా. రోజున పసుపు బట్టలతో, నుదుట బాసికంతో, బొగ్గన చుక్కతో నా వంక చెలిపి చూపులు చూశారు. ఇప్పుడు ఇలా స్పృహ లేకుండా పడుకొనున్నారు. పోనిలేండి, ఏదో ఒక రూపంగా ఈ రోజున ఆ దేవుడు మిమ్మల్ని నా దగ్గరకు రప్పించాడు. నాకు అదే చాలు. Thank you.
మీ బాక్స్. ఆ బాక్స్ ఎవరిది? మీ మిత్రుడు, మీ వ్యాపారంలో భాగస్వామైన మదన్ గారు సార్. అది నీ చేతికి ఎలా వచ్చింది? మదన్ గారిని సాయంత్రం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తుంటే ఇన్స్పెక్టర్ చక్రపాణి పట్టుకున్నాడు. నాకంతా తెలుసు. ఆ చక్రపాణి నీకేమవుతాడు? మా బావగారు. ఓ, అందుకే ప్రాణాలు కాపాడి ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. చిన్నాళ్ళు నా దగ్గర పోలీసు వాళ్ళ ఏజెంట్గా పనిచేశావు. ఇది నువ్వు వాళ్ళు కలిసి పండిన కుట్ర. నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తావా ద్రోహి? ఆ మాట అనే అధికారం ఒక స్మగ్లరు దేశ ద్రోహి అయిన మీకు లేదనుకుంటాను. ఆ దేశ ద్రోహి ఆ స్మగ్లర్ సొమ్మే కదరా ఇన్నాళ్ళు నువ్వు తిన్నది. ఇన్నాళ్ళు మీరు ఒక పెద్ద మనిషి, ధర్మదాత అనుకుని, కానీ మేక ఉన్న పులి అని నాకు తెలియదు. ఇంతవరకు ఈ రఘునాథులను మంచిని చూసావు, ఇప్పుడు మనిషి రక్తం తాగే పులిని చూస్తావు. డు కలడా ఈ సృష్టి చేసినాడా, దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా, అన్నదమ్ములకు ఆలు మగలకు చిచ్చు పెట్టి చూస్తాడా, అన్నదమ్ములకు ఆలు మగలకు చిచ్చు పెట్టి చూస్తాడా. మనిషి నత్తురును మనిషే తాగే క్షుద్రయాగమును చేయమన్నాడా, మనసు మమతలు మాపేసి మమకారాన్ని చంపేసి మనిషి నత్తురును మనిషే తాగే క్షుద్రయాగమును చేయమన్నాడా. చచ్చేదెవరు చంపేదెవరు అంతా నేనని అన్నాడా.
పోతావు. అవునమ్మా, మన అమ్మ ఫోటో ఎక్కడికి వచ్చింది? ఏంటి, మీ అమ్మ ఫోటోనా? అవును, మా అమ్మ మీనాక్షమ్మ. అది మీనాక్షమ్మ మీ అమ్మ? నువ్వు ప్రభు కదా? అవును. నువ్వు సీతావు కదా? అవును. మీకు మా అమ్మగారు తెలుసా? తెలుసమ్మా. అమ్మా సీత, నేను మీ పెద్దన్నయ్య దివాకరణ అమ్మా. ఆనాడు నీ చేయి పెరుక్కుంటే అమ్మ కొడితే పారిపోయిన వాణ్ణమ్మా. అన్నయ్య, ప్రభు, తమ్ముడు. అన్నయ్య, అన్నయ్య. అమ్మా సీత. అన్నయ్య, నీ చెయ్యలా ఉందమ్మా. అప్పటి నుంచి చెల్లాయికి చెయ్యలేదన్నయ్య. చెల్లాయి అవిటిదైనా చక్రపాణి ఎంతో ఆదర్శంగా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. పెళ్లి చేయడానికి డబ్బు లేక దొంగతనాలు చేసి ఆ డబ్బుతో పెళ్లి చేశారు. అది బయటపడింది, మన ఒకసారి మచ్చపడింది. చక్రపాణి చెల్లని ఏలుకొని అన్నాడు. అప్పటి నుంచి చక్రపాణి దృష్టిలో మంచివాడు కావాలని, చెల్లాయి కాపురం నిలబెట్టాలని, నీతిగా నియమంగా బతుకుతూ అది నిరూపించుకోవడానికి నిన్ను పట్టిస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు పోలీసు వస్తారన్నయ్య. అన్నయ్య, వాళ్ళు రాకముందే పారిపో అన్నయ్య. అమ్మా సీత, చిన్నతనంలో పారిపోయి ఇన్ని అనర్థాలు తెచ్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయలేదు. నీ కాపురం కుదుటపడాలమ్మా, నేనేమైపోయినా పర్వాలేదు. తమ్ముడు, నువ్వు చేసిన చిన్న దొంగతనానికి చక్రపాణి చెల్లాయికి ఇంత శిక్ష విధించాడు. ఇన్ని పెద్ద పెద్ద నేరాలు చేసింది నేను, చెల్లాయికి పెద్దనే నేను తెలిస్తే దాన్ని జీవితాంతం వెళ్ళిపోడు. ఇప్పుడు చేద్దామన్నయ్య. ఇప్పుడా? ఇదిగో ఇది తీసుకో. అన్నయ్య, నేను నీకు అన్నయ్యని కాదు, నువ్వు నాకు తమ్ముడివి కాదు. చక్రపాణి బావమరిది. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. తీసుకెళ్ళ. రఘునాథ్ గారు, మీ వంటి ధర్మదాతను అరెస్ట్ చేయాలంటే నా మనసు కష్టంగానే ఉంది. కానీ మీరు నేరస్తులు కూడా కావటం వల్ల చట్ట ప్రకారం చేయక తప్పటం లేదు. మిస్టర్ చక్రపాణి, మీలో చెడుతో పాటు మంచిని కూడా గుర్తించే గొప్పతనం ఉంది. ప్రభాకరంలో చెడు నిర్మూలించే గొప్ప బుద్ధి ఉంది. అతని మూలంగా మీ చేతుల మీదుగా అరెస్ట్ కావటం నాకు చాలా సంతోషం. కొన్నట్టు? ఎస్ సార్. టేకే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రభాకర్. ఇన్నాళ్ళుగా మా డిపార్ట్మెంట్ ఎంత ప్రయత్నించినా పట్టుకోలేని రఘునాథ్ని పట్టించావు. థ్యాంక్ యూ. వెల్ మిస్టర్ ప్రభాకరం, నీలాంటి నిజాయితీపుడు నూటికి ఒక్కడున్నా ఈ దేశం బాగుపడుతుంది. కంగ్రాచులేషన్స్. బావగారు, నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చెయ్యి వస్తుంది నాకు కాదు బావగారు. ఇదిగో సీత, ఇది మీ అన్నయ్య నా చేత మీ మెళ్ళో వేయించిన దొంగబిళ్ళ కాదు, 10 మందిలో నేను కట్టిన పవిత్రమైన మంగళసూత్రం. నన్ను క్షమించు. సీత, మిస్ చక్రపాణి, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మేము వస్తాం. థ్యాంక్ యూ సార్. బావగారు, సీత, ఈ సంతోషకర సమయంలో మీకు ఒక విచారకరమైన వార్త చెప్తున్నాం. ఏంటండి? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రఘునాథ్ ఎవరో కాదు, మీ పెద్దన్నయ్య. అవును, మా పెద్ద బావగారు.